గా మిగిలే ఉన్నాయి. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. యావత్ తెలంగాణను కలవరపాటుకు గురి చేసిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం హత్య ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపడ్డాడో లేక అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఇక తనకు చావు తప్పదని అనుకున్నాడో తెలియదు, కానీ రైలు కింద పడి తనువు చాలించాడు. దీనితో చిన్నారి దారుణ హత్యతో 7 రోజులుగా చెలరేగుతున్న ఉద్రిక్తతకు ఓ ముగింపు వచ్చినట్టయింది. అయితే గతంలోనూ ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగాయి. అప్పుడు కూడా సమాజం, ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులు ఇలాగే స్పందించారు. కొన్ని సందర్భాల్లో నిందితులను ఉరితీశారు. కొన్నిసార్లు ఎన్కౌంటర్లు జరిగాయి. మరికొన్నిసార్లు నిందితులే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి ఘటన వల్ల బాధితులతో పాటు నిందితుల కుటుంబాలు కూడా శోకసంద్రాలవుతున్నాయి. అయితే సమస్య ఇక్కడితో తీరిపోయిందా? సమాజంలో మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగవు అని ఎవరైనా హామీ ఇవ్వగలరా? లేదు, ఎవరూ ఆ భరోసా ఇవ్వలేరు. ఎందుకంటే సమస్య తాలూకు అసలు మూలాలు అలాగే ఉండిపోతున్నాయి. మద్యం, మాదక ద్రవ్యాలు మనిషిని రాక్షసుడిగా మార్చేస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. ప్రజలతో పాటు పాలకులకు ఈ విషయం తెలుసు. మరి వాటిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలేంటి అంటే మాత్రం సమాధానం దొరకదు. మంచినీళ్లు దొరకని కాలనీలు ఉండొచ్చు, కానీ మద్యం దొరకని కాలనీలు ఉండవంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. దీనికి తోడు గంజాయి, డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇక యువతను చెడగొట్టే సినిమాలు, టీవీ ప్రోగ్రాంల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలా కళ్ళ ముందే ఇన్ని రకాలు కనపడుతుంటే మనుషులు పెడదేవ పట్టకుండా ఏమవుతారని సామాజికవేత్తలు ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నారు. కానీ వారి ఆవేదన అరణ్యరోధనే అవుతోంది. జరగాల్సిన ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు తమదైన శైలిలో ప్రాణాలకు మానాలకు విలువ కడుతూనే ఉన్నాయి. మరి ఈ ఘటనలు అసలు దోషులు ఎవరు? మనిషిలో రాక్షస ప్రవృత్తి ఇంతలా పెరిగిపోవడానికి కారణాలేంటి? 5 ఏళ్ల పసిపాపను కూడా ఆ నీచ దృష్టితో చూసేంత నీచత్వం మనిషిలో ఎందుకు వస్తోంది? హింస పెరిగిపోవడానికి కారణమైన మద్యం, మాదక ద్రవ్యాలను అరికట్టేది ఎప్పుడు? ఈ విషయంలో ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు ఉంది? చర్చిద్దాం ఇవన్నీ టాప్ స్టోరీలు. ఇక నిన్న జరిగిన దాదాపు 1 వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ సంఘటనపై సామాజికవేత్తలు, దాదాపు అన్ని రాజకీయ పార్టీవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇవే విషయాలపై మనతో మాట్లాడడానికి దేవి గారు, ప్రముఖ సామాజిక విశ్లేషకురాలు, వారి నివాసం నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే ప్రసన్న మేడం గారు, ప్రముఖ న్యాయవాది. అలాగే అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ అధికార ప్రతినిధి నాయకులు. దేవి గారు నమస్కారం. రైట్ రైట్, 1 మినిట్. ఎస్ దయాకర్ గారు, అంటే ఈ సంఘటనలు వెనక మూలాలకు వెళ్ళాలి మనం. అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా పోలీసులు ఉత్సాహం ప్రదర్శిస్తుంటారు, రాజకీయ పార్టీల నేతలు వెళ్తుంటారు, అతనికి ఉరిశిక్ష చేయాలంటారు, రోడ్డు మీద కొట్టి చంపాలంటారు, రాళ్లతో కొట్టి చంపాలంటారు, కఠినమైన చర్యలు కావాలంటారు, మాకు అప్పచెప్పండి చాలామంది చెప్తూ ఉంటారు, ఎక్స్గ్రేషియా ప్రకటించమంటారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వమంటారు. ఇంకా ఇవన్నీ మాట్లాడుతున్నాం, కానీ అంతరితో ఆగట్లేదు. దిశ ఎన్కౌంటర్, ప్రియాంక రెడ్డి గారు ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ ఏమి గుణపాఠాలు నేర్పింది? నిర్భయ దాంట్లో ఉరి వేసిన తర్వాత ఏం పాఠాలు నేర్పింది? ఇవాళ మన చర్చకు ఒక 10 నిమిషాల ముందు మంగళహాట్లో 6 సంవత్సరాల చిన్న పసిపిల్లని రేప్ చేసినట్టుగా సమాచారం వచ్చింది మనకు. ఏమిటి అసలు ఇది, దీని మూలం ఏంటి? ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే సార్, మద్యం తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు, మేము వెళ్ళి తీసుకొచ్చుకుంటామని చెప్పి భార్య, అత్తగారు చెప్తా ఉన్నారు. వాళ్ళని చూస్తే నిజంగా మన మనుషులు వేననిపిస్తుంది. ఎందుకంటే అంత భేదస్థితిలో ఉన్నారు, బట్టలు సరిగ్గా లేదు, ఇతను అత్త వాళ్ళు కూడా. అంటే ఒకటి అకడమిక్గా మనం చూస్తే ఏంటంటే, మనిషి మృగాడుగా మారుతుంది అంటే దాంట్లో సమాజ పాత్ర ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే, నా దృష్టిలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటివి పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో లేవని చెప్పలేము. కానీ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మద్యం అనేది చాలా క్రూషియల్గా ఉంటున్నది. ఎక్స్ట్రాడినరీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్ మనకు ఏంది మత్తు కిక్కు కొరకు హైదరాబాద్ కేంద్రకంగా జరుగుతున్న నైజీరియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కంట్రీస్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నట్టుగా మనకు అకున్ సబురు వాళ్ళు ఒక కమిటీ చేసిన పరిస్థితిని మనం చూసినాం. ఇవి ఎక్కడికి వచ్చినాయి అంటే చివరాఖరికి కాలనీలోకి వచ్చేసినాయి. అంటే పేదలు బతికే బస్తీ గల్లీలలో కూడా ఇవి వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఈ రాజు సంఘటనే మనకు ఒక ఉదాహరణ. అయితే ఇప్పుడు మనం ఇలా చూస్తే 4th ఎకనామిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇలా మనోడు కేటీఆర్ ట్వీట్ చేసిండు. అంటే కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ ఫినాన్సెస్ ఎట్లుంటాయి, డిస్ట్రక్టివ్ వే ఆఫ్ ఫినాన్సెస్ ఎట్లుంటాయి అంటే ఇక గిట్లుంటాయి.
30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ దేని నుంచి వస్తున్నది? మీకు మద్యం నుంచి వస్తున్నది. గతంలో విప్పసార కళ్ళు లేకపోతే సంప్రదాయ జీడికళ్ళు ఇవన్నీటి ప్లేస్లో లిక్కర్ వచ్చింది. లిక్కర్ ఆ కిక్కు లేకపోవడం వల్ల మీకు ఇప్పుడు డ్రగ్స్ కూడా వచ్చినాయి. వాడు అవైలబిలిటీ ఆఫ్ ది లిక్కర్ అనేది 24/7 మీకు ఎప్పుడు కూడా మీకు మద్యం దొరకదనే పరిస్థితి ఈ తెలంగాణలో లేదు. మీరు ఎక్కడికన్నా పోండి, ఏ టైంలో మీకు మద్యం కావాలంటే బెల్ట్ షాపులు అనే ఒక లెక్క లేదు. బెల్ట్ షాపు, బార్ షాపు, వైన్ షాపు, ఇంకా చెప్పాలంటే బడ్డీ కొట్లల్లో కూడా మద్యం దొరికే పరిస్థితి వచ్చిన తర్వాత మీకు రెవెన్యూస్ వస్తాయి. కానీ ఏమవుతాయి, ఆరేండ్ల పసిపాపను కనీసం ముద్దు పెట్టుకోవాలన్న కన్న తల్లి లెక్క, అంటే మనం పిల్లలు దేవుడు చల్లని వారని ఉంటాం కదా, ఆ పరిస్థితి నుంచి కామం వచ్చింది ఆరేళ్ల పిల్ల దగ్గరికి. ఇప్పుడు మీరన్న మంగళ హార్ట్ ఇష్యూతో కలిపితే అంటే ఏంది, మనము ఎంతసేపు రెవెన్యూ ఎంత వస్తుందని తెలుస్తున్నాం కానీ సాంఘిక దురాచారాలు ఎన్ని పెరుగుతున్నాయి, మనకు హెల్త్ పరంగా ఎన్ని సమస్యలు వస్తున్నాయి, సంక్షేమానికి బగ్గ దాగిపించి రక్తం పీల్చి నువ్వు గ్లూకోజ్ పెట్టినట్టుది. కాబట్టి ఇలాంటివి పనికిరావని చెప్తే వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే అరే మీరు సార్ అమ్మలేదా సార్, మీరే అంటారు ప్రసాదులు పెట్టి రేణుకాడికి ప్రభుత్వ సారాయి దుకాణం నుంచి ఇప్పుడు మీరు లిక్కర్ను జనరలైజ్ చేసిండ్రని. ఇప్పుడు బతుకు తెలంగాణ, బంగారు తెలంగాణ పోయి తాగుబోతుల తెలంగాణకు వచ్చింది. ఇప్పుడు ఒక ప్రైవేట్ సర్వేలో 60% ఆఫ్ ది తెలంగాణ పీపుల్ ఆర్ టేస్టెడ్ లిక్కర్. అంటే నీకు గతంలో 35-40-50% నుంచి అని ఒక ప్రైవేట్ సర్వే. ఇంకా కొంతమంది అకాడమిక్గా చదివిన వాళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నారు. దీన్ని ఎక్కడికి వచ్చింది అంటే 12 ఇయర్స్ ఓల్డ్, 12 సంవత్సరాల అబ్బాయిలు, కొంతమంది 16-18 సంవత్సరాల అమ్మాయిలు కూడా టేస్ట్ చేసే వరకు వచ్చింది అని అంటే నీకు ఇక మత్తు ఉన్మాదాన్ని రేపుతుంది. ఇంకా అది వావి వరుసలు చూడదు, కులము మతము చూడదు, ఏజీ ముసలి చూడదు. ఇగో ఈ పరిస్థితిలో ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వానికి టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వస్తారా ఎవరైనా, రారు కదా, సరే వాళ్ళని ఇప్పుడు తిట్టొద్దు పక్కన పెడదాం. కానీ వీళ్ళకి ఇది చెప్పాలి ప్రభుత్వాలు, పాలకులు ఎప్పుడైనా సరే పాలితుల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఒకటైతే. ఇక రెండో యాంగిల్ ఒకటి చెప్తా. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా చర్చించుకోవాల్సిన స్థితి పోర్నోగ్రఫీకి వచ్చింది. భారత ప్రభుత్వం పూర్తిగా వాటిని నిషేధించినట్టుగా కనపడుతున్నప్పుడు కూడా అంతర్జాతీయ పోర్న్ సైట్స్ అంతా కూడా ఇండియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. చిన్నపిల్లలు సైతం సెల్ ఫోన్లో మీరు అలాంటివి తీసుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇక వాడికి ఇంక వేరే ఏది కనపడదు, చదువు లేదు, డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. ఇగో ఇలాంటి పరిస్థితిని మనం చూడాలి. ఒకటి సమాజంలో ఇప్పుడు వాడంతట వాడై చచ్చి ప్రభుత్వాన్ని బతికించింది, చచ్చిండో చంపిండో, చంపాల్సినంతగా చంపేసేంతగా ఒత్తిడి పెరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే కదా. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రభుత్వ వైఫల్యం మాత్రం పూర్తిగా మనం ప్రశ్నార్థకం అనే విషయం అయితే నాకు. దేవి గారు నమస్కారం. మేడం మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. మేడం నమస్కారం. సాంబశివరావు గారు చెప్పండి, అన్మ్యూట్ చేసాయి. ఎస్ మేడం, ఇప్పుడు ఈ రోజున ఆత్మహత్య చేసుకున్న రాజు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది ఇంతటితో ఆగిపోలేదు. వారి కుటుంబాలు చూసినట్టయితే కడు పేద కుటుంబాలు, భార్య చాలా చిన్నది, పిల్లలు ఎట్లా ఉన్నారో మనం చూసాం, తల్లిదండ్రులు అత్తమామలు మరి పని చేసుకుంటే తప్ప గడపలేని స్థితి. కానీ ఈ స్థితి వచ్చిన తర్వాత అతను ఉరిశిక్షకు అర్హుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ శిక్ష వేయడానికి వీల్లేదు, కానీ చనిపోయాడు ఆల్రెడీ. కానీ దీనికి దారి తీసిన పరిస్థితులు, దీని దారి తీస్తున్న పరిస్థితులు కూడా మనం పరిశీలించాలి. ఒకసారి దిశ ఎన్కౌంటర్ తర్వాత భయపడతారు అందరని చెప్పారు. వరంగల్లోనే సజ్జనార్ గారు సబ్జెక్టు కరెక్షన్ అక్కడ కూడా జరిగింది, అయినా ఎక్కడ కూడా ఎవరు భయపడలేదు. ఎందుకు ఇలాంటి కారణాలు వస్తున్నాయి? మద్యం, సార్ చెప్పినట్టు అద్దంకి దయాకర్ గారు చెప్పినట్టుగా మద్యం, మత్తు మందులు, గంజాయి ఎక్కడ కావాలన్నా దొరుకుతున్నాయి, ఎవరికి కావాలన్నా దొరుకుతున్నాయి. ఇంకోటి మేడం, మనం ప్రభుత్వాన్ని మాత్రమే నిందించి కాదు, నిందించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పటేల్ పట్వారీలు ఉంటే ఆ ఊర్లో తాగుబోతులు ఎవరో, ఆ ఊర్లో తిరుగుబోతులు ఎవరో, ఎవరెవరు తప్పులు చేస్తుంటారని లిస్ట్ రాసేవాళ్ళు. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. మన పక్కింట్లో ఏం జరిగిందో కూడా మనం పట్టించుకోలేని పరిస్థితికి వచ్చాం. ఇటువంటి పరిస్థితిలో సామాజిక మార్పులు చాలా రావాలి. మొదటి విషయం, ఒక వ్యక్తి అతను ఎంచుకునే మార్గము, అతను చేసే తప్పు అతని వ్యక్తిగతంగానే ఉన్నప్పటికీ ఆ నేరం చేయడంలో అతని పరిస్థితులు ఏం దారి తీశాయి అనేది తప్పనిసరిగా చూడాలని ఏ దేశ శిక్షాస్మృతి అయినా చెప్తుంది, మన శిక్షాస్మృతి కూడా చెప్తుంది.
నేరం చేసిన వ్యక్తినే కాదు నేరానికి దారితీసిన పరిస్థితులను కూడా కోర్టు అర్థం చేసుకోవాలని స్పష్టమైన నిర్దేశం ఇస్తుంది ఒకటి. రెండోది మత్తు పదార్థాలు డ్రగ్స్ ఇవన్నీ ఈ మొత్తం వ్యవహారంలో ఒక కోణం మాత్రమే. నీ నీ శరీరంలో నీ మనసులో నీ మనస్తత్వంలో ఇప్పటికే ఉన్న ఒక వికృతాన్ని అవి బట్టబయలు చేస్తాయి, అంటే అవి సంకోచం లేకుండా తయారు చేస్తాయి తప్ప ఆ కోరికని అవి సృష్టించవు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వాళ్ళు తాగడం తప్పు, లేకపోతే 12 సంవత్సరాల పిల్లలకి డ్రగ్స్ సారా అవైలబిలిటీ ఉండటం తప్పు అనే దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండక్కర్లేదు. అసలు అది చాలా ఘోరమైన విషయం. ప్రభుత్వాలు ఈ రకమైన డ్రగ్స్ మాదక ద్రవ్యాలు లేకపోతే నిషాల ఆదాయంతో బతకడం అనే దురదృష్టకర పరిస్థితి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏర్పడింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, అవి మరి ఎప్పుడన్నా చర్చిద్దాం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోటాలు నిర్దేశించి మరీ ఎవరికైనా అమ్మండి అని చెప్పడం అనేది చాలా క్రూరమైన విషయం. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక దశలో 11-12 ఏళ్లకి ప్రారంభించి పార్టీ చేసుకోవడం మొదలుపెట్టి ఆ తర్వాత ముదిరిన తర్వాత ఈ రకమైన డ్రగ్ ఎడిక్షన్ కి చీప్ ఎడిక్షన్స్ కి వస్తుంటారు. సరే వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు డ్రగ్ ఎడిక్షన్ అనేది మనం మాట్లాడదాం. ఇది రెండో విషయం నేను చెప్పదలుచుకుంది. అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం నేరాన్ని ప్రోత్సహిస్తున్న దాంట్లో ఇది భాగం. మూడో విషయం పోర్న్ గురించి ప్రస్తావించారు. పోర్న్ మీద 2012 నుంచి సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మా వల్ల కాదు, మేము ఫైర్ వాల్స్ నిర్మించలేము, మాకు నిపుణులు లేరు, మేము అప్లోడింగ్ ని అరికట్టలేము అని చెప్పి చెప్తున్నారు. మేము మీ ఛానల్లోనే అనేక సందర్భాల్లో మీరు మేము డిస్కస్ చేసాం. 16లో ఈ దీని మీద సుప్రీంకోర్టు అడిగినప్పుడు డిస్కస్ చేసాం. 17లో కూడా ఒకసారి డిస్కస్ చేసినట్టు గుర్తు. ఈ పోర్న ఛానల్స్ కి సంబంధించి కోట్ల సంఖ్యలో ఉన్న ఈ పోర్న ఛానల్స్ నిరంతరం అప్లోడ్ అవుతున్న రేప్ వీడియోస్, వీటి మీద ఒక విషయం చెప్తానండి. చైల్డ్ పోర్న్ ని యునిసెఫ్ తో సహా యుఎన్ ఐక్యరాజ్య సంస్థతో సహా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. సెర్చ్ ఇంజిన్స్ అన్నిటికీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో 100,000 పదాలు డిలీట్ చేసేసారు. 100,000 రకాలైన పదాలు ఏ కాంబినేషన్స్ తో కొట్టినా మీకు చైల్డ్ పోర్న్ రాదు. ఇప్పుడు ఇంత సీరియస్ తీసుకున్న తర్వాత వెస్ట్ లో పోర్న్ కి సంబంధించి వాళ్ళకి అది సీరియస్ కాదు, మీకు పర్సనల్ గా ఇష్టం ఉంటే మీరు వాచ్ చేసుకోండి అన్నట్టుగానే వాళ్ళు ఉంటారు. మన దేశంలో కూడా అదే రకమైన చట్టం ఉంది. అయితే మన దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, మన దేశంలో పిల్లలకి మద్యం లాంటి దాని మీద ఏజ్ లిమిట్ లేదు, మన దేశంలో పిల్లలకి చేతిలో ఫ్రీ జియో వచ్చిన తర్వాత సర్కార్ వారి పుణ్యమా అని 7వ తరగతి పిల్లగాడు కూడా అది చూస్తా ఉన్నాడు. ఒకసారి స్కూల్ స్కేల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని రకాల పర్వర్షన్స్ అక్కడ వస్తున్నాయి. ఆ టీచర్లు గాని పేరెంట్స్ గాని ఎంత సతమతం అవుతున్నారు. ఈ ఈ కరోనా అయిపోయిన తర్వాత కరోనా మొత్తం ఆన్లైన్ లో జరగడం వల్ల పిల్లల చేతికి మరింత యాక్సెస్ వచ్చి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, భయాందోళన కలిగించే దశలో మా దగ్గరికి కేసులు కౌన్సిలింగ్స్ ఈ మొత్తం 1.5 సంవత్సరాల కాలంలో నడుస్తూ ఉన్నాయి. ఇది ఇంకో భాగం. తర్వాత వీటన్నిటికంటే ముఖ్యమైనది మన దేశ సామాజిక రాజకీయ పరిస్థితిని కూడా ఆర్థిక పరిస్థితిని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. ఒకటి, ఈ దేశంలో సంపద పెరుగుతోంది కానీ సంపదకి సంబంధించిన అంతర్యం కూడా పెరుగుతోంది. ఇది లేటెస్ట్ ఫినామిన. కానీ మన దేశంలో అంతరాలు, కులాలు, మతాలకు సంబంధించిన అంతరాలు, నిచ్చెన మెట్ల అంతరాలు సమాజంలో ఆల్రెడీ ఉన్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వల్నరబుల్ గా ఉండేవాళ్ళు, వివక్షతలకు గురయ్యే వాళ్ళు, వాళ్ళ స్త్రీల శరీరాల మీద మనకు హక్కు ఉందనుకునే వర్గాలు మన సమాజంలో ఉన్నాయి. అది కూడా మనం చర్చించాం. దీన్ని కూడా మనం తక్కువ చేయడానికి లేదు. తరువాత విషయం ఏంటంటే ఈ ఆర్థిక అంతరాలు పెరుగుతున్నప్పుడు మనకు ఆల్రెడీ స్త్రీలకి సంబంధించిన స్థానం మీద చాలా లో ఒపీనియన్ ఉన్న దేశంలో ఒక ఫ్యూడల్ లక్షణం అది. ఆ లక్షణంలో ఆడదానికి అంత పొగ్ర అన్న దగ్గర మొదలు పెడితే ఆడదానికి అంత ఉంటుందా, ఆడది ఎక్కడ ఉండాలి, ఇలాంటివన్నీ మాట్లాడే సమాజంలో మనం ఒక అల్ట్రా మోడర్న్ సంస్కృతిని తీసుకొచ్చి పెట్టాం. మీడియా ఎక్స్ప్లోజన్ తో ఇవాళ టీవీ ఛానల్స్ ఇవి నథింగ్, మనకి నెట్ సోషల్ మీడియా మాధ్యమాలు ఒకసారి గనక మనం పరిశీలించి చూస్తే అసలు మనం ఏమి ఏ దశలో ఉన్నామనేది మనకే బర్బరా జాతికి మనం వెళ్తున్నామా అనిపిస్తుంది. దాంట్లో భాష చూస్తే చదువుకున్న వాళ్ళు, ఐటీ సెక్టార్ లో చేస్తున్న వాళ్ళు, సోషల్ మీడియాలో విస్తారంగా ఉండేవాళ్ళు వాడుతున్న భాష మీరు చూడండి. అట్లాగే
దాంట్లో వస్తున్న ఇదంతా ఒక ఒక ఓవరాల్ ప్రభావానికి సంబంధించిన విషయం. అంటే బాగా దిగజారిపోయిన ఒక క్షీణ ఫ్యూడల్ సంస్కృతి మీద ఒక మరింత దిగజారిపోయిన కమర్షియల్ అయిపోయిన స్త్రీలతో సహా పిల్లలతో సహా ప్రతి దాన్ని కమర్షియలైజ్ చేసేసే ఒక ఒక అల్ట్రా మోడర్న్ సంస్కృతిని తీసుకొచ్చి మనం సూపర్ ఇంపోజ్ చేస్తే దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది మనం ఇవాళ చూస్తున్నాం. దీనికి తోడు మన ది యంగ్ కంట్రీ అని చెప్పుకుంటాం, డెమోగ్రఫిక్ గా మనకి ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకుంటాం. కానీ ఈ బస్తీలలో గ్రామ సీమల్లో ఉన్న ఈ కోట్లాది మంది యువతరము చదువుకి అరకొర అవకాశాలతో ఆ తర్వాత ఉపాధి అవసరాలు తీరక ఖాళీగా రికామీగా తిరుగుతూ వాళ్ళు ఏం చెయ్యాలండి? వాళ్ళ చేతిలో వాట్సాప్లు వాళ్ళ నోట్లో మందు దొరికిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? ఆ పర్వర్టెడ్ సెక్చువల్ డిజైర్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అడ్వకేట్ గారు కూడా వచ్చారు మన దగ్గర ఇవాళ. అడ్వకేట్ గారితో మాట్లాడిన తర్వాత అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు మేడం వచ్చిన బ్రేక్ తర్వాత. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. నిన్న మొన్న జరిగిన సంఘటన, రాజు చనిపోయారు. ఓకే, దీంతో మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఉంటుందా? రాజు మరణ వార్త విని ఇటువంటి వాళ్ళంతా మనసు మార్చుకుంటారా, జాగ్రత్తగా ఉంటారా? గతంలో చెప్పిన గుణపాఠాలేంటి? అసలు న్యాయశాస్త్రం ఏం చెప్తోంది? ఎందుకు యువత ఇటువంటి దిగజారుడు కార్యక్రమాలకు చేపడుతున్నారు? ఇవాళ మన డిబేట్ కన్నా ముందు ఇంకొక సంఘటన కూడా తెలియవచ్చింది. ఆ సంఘటన ఇంకాసేపు అయితే కానీ వాస్తవాలు మనకు బయటకు రావు. ఎంతమంది చనిపోయినా, ఎంతమందికి ఉరి వేసినా, అంతకన్నా పెద్ద శిక్షలు వేసినా ఈ సమస్య సమసిపోవడం లేదు. అంతేకాకుండా ఇవాళ రాజు భార్య సంగతి ఏంటి, వారి పిల్లల సంగతి ఏంటి? అనాథలయ్యి వాళ్ళు మరే క్రిమినల్ చర్యలకు పాల్పడితే మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఏం జరగబోతోంది మేడం? ఇక్కడ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఇవన్నీ రేప్ కేసులలో ఉన్నారో, అంటే ఇక్కడ అంటే చనిపోయారు కాబట్టి మనము అయిపోయింది అనుకోకండి. ఇది అసలు చనిపోయినరు అనగానే ఏదో క్రాకర్స్ కాలవడం అదంతా చేస్తున్నారు. కానీ దీంట్లో పోలీస్ వాళ్ళు ఏం చేశారు అనేది నాకు అయితే ఏం కనిపించలేదు. దాంట్లో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా నేను ప్రాపర్గా చేశారు అనైతే ఎక్కడి నుంచి కూడా కనిపించలేదు. అంటే పంచ్ విట్నెస్లు కానీ అక్కడ ఐ విట్నెస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కానివ్వండి, ఏది కూడా ఒక అక్కడి నుంచి ఏదైనా ఐటమ్స్ వాళ్ళు కలెక్ట్ చేసి శాంపుల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం కానీ ఎక్కడి నుంచి కూడా మనకి ఏది కూడా 6 డేస్ నుంచి కనిపించలేదు. నెక్స్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పక్కనకి వెళ్తే ఇంకా అక్యూజ్డ్ పర్సన్స్ మీరు ఇందాక అన్నారు ఏమంటే ఇవాళ చనిపోయారు కదా అందరికి భయం ఉంటుంది. భయం అనేది లేదండి, రాదు కూడా, అది మనం ఊహించలేము కూడా. ఆ భయం అనేది ఎందుకు లేదు అంటే లాలో ఉన్న లూప్ హోల్స్ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. ఎక్కడైతే ఈ ఇన్వెస్టిగేషన్లో అమ్మాయి విక్టిమ్ సఫర్ అవుతుందో అది నేను మరీ మరీ పదే పదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే విక్టిమ్ అనేవాళ్ళు అయ్యే సఫర్ ఎంత అవుతుందో అక్యూజ్డ్ పర్సన్కి వివిఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అతనికి ఇప్పుడు చూడండి, ఇవాళ ఉన్నంత పోలీస్ వాళ్ళు నిన్న మొన్నటి నుంచి ఎక్కడ కూడా మనకి ఇంత హైప్ కనిపించలేదు. 6 డేస్ నుంచి ఇవాళ చనిపోయినాక కనిపించారు. ముందు ట్విట్టర్లో ఏమని పెట్టారు, కనిపించారు అని చెప్పారు. తర్వాత మళ్ళీ కాదు అన్నారు. ఇదంతా హైడ్రామా లాగా అనిపిస్తుంది, క్వశ్చన్ మార్క్. సరే ఓకే, అక్యూజ్డ్ పర్సన్ ఇంకా అరెస్ట్ చేయాలి అనుకున్నారా అన్న? సపోజ్ అరెస్ట్ అయినరు అనుకుందామండి, లా ఎక్కడుందండి కరెక్ట్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్? మనకి ఏ సెక్షన్స్ కింద కూడా మనకు బుక్ చేసినా కానీ అన్నిటికీ లూప్ హోల్స్ ఉంది. ఇదే తల్లి వచ్చేసి బెయిల్ తీసుకొని వెళ్తుంది 3 మంత్స్ తర్వాత. అట్లాంటప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ వాళ్ళకి, మనం దాన్ని పట్టుకొనేసి డెమోక్రటిక్ కంట్రీలో క్వశ్చన్ చేయలేము. అట్లాంటప్పుడు లాని మనం చేంజ్ చేసినా దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకున్నన్ని రోజులు కూడా భయం అనేది అక్యూజ్డ్ పర్సన్కి ఉండదు. ఈ ఉండనన్ని రోజులు కూడా ఇట్లాంటివి డే బై డే, ఇవాళ మార్నింగ్ ఒకటి చూస్తారు టీవీలో మళ్ళీ చనిపోయారు, లేకపోతే ఎన్కౌంటర్ చూస్తారు. ఎన్కౌంటర్ చేసినప్పుడు అందరూ కూడా పబ్లిక్ చాలా సంతోషపడ్డారు, బట్ ఎట్ ఏ టైమ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయ్యారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి లా ఇస్తున్నారా లేదా తీసేస్తున్నారా? సరే లోయర్ కోర్టులో కన్విక్షన్ పడింది, హ్యాపీగా ఫీల్ అవుదాం. అగైన్ అప్పీల్ ఉంది కన్విక్షన్. ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఈ 2016 నుంచి అంటే సబ్ కేసెస్ పెండింగ్ చాలా ఉన్నాయి. ఈవెన్ కొన్నిటి వరకు అంటే 1000 ఉన్నాయి అనుకోండి, 20 కేసెస్ వరకు కూడా ఏంటి, వాళ్ళని ఒక బోన్లో పెట్టినట్టు కాంప్రమైజ్ కాండి. కాంప్రమైజ్ అంటే ఇట్స్ ఎ నాన్ బెలబుల్ కేసెస్, కానీ విట్నెస్లను హాస్టల్ చేసి దాన్ని కూడా తప్పుదవ పట్టేయడం. అంటే ఇక్కడ ప్రెషర్ కోర్టుది ఎట్లా తీసుకుంటుందంటే, ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి మేము
ఈ కేసుకి మేము ఇట్లాంటి జడ్జిమెంట్ ఇచ్చాము, రేపే ఇతనికి పనిష్మెంట్ ఉంది అనేది ఇప్పటివరకు జరగలే. నిర్భయలా కూడా ఇప్పటివరకు చూస్తున్నాం, 10 ఇయర్స్ జరిగిన కేసు. వాళ్ళని ఉరేస్తే ఏంటండి, లేకపోతే ఏంటి? వాళ్ళైతే హ్యాపీగా తిన్నారు ఉన్నారు జైల్లో. ఎవరు సఫర్ అయ్యారు? వాళ్ళ మదర్ సఫర్ అయింది. ఢిల్లీలో తను పడ్డ బాధలు ఎవరు పడకుండొచ్చు? అడ్వకేట్లు కూడా ఎవరు కూడా టేకప్ చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఇక్కడ విక్టిమ్కి కూడా సెక్యూరిటీ లేదు. మనము ఆ విట్నెస్లు ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో, మద్దతుదారుల బెదిరింపులు లేకపోతే విక్టిమ్ని చంపేయడాలు, కాల్చి చంపేయడాలు చూడట్లేదా? మనం చూడట్లేదా? చూస్తున్నాం. అంటే ఇక్కడ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు డిలే ఆఫ్ జస్టిస్? ఎంతవరకు డిలే జరుగుతుంది? ఇన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎందుకు ఎత్తుంది? ఎప్పుడో 2010లో రేప్ జరిగితే 20లో ట్రయల్కి రావడం ఏంటి? 20లో ట్రయల్ వస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముసలాడైపోయి ఉంటాడు, దాంట్లో విట్నెస్లు ఉంటారు, చచ్చిపోయి ఉంటారు. అట్లాంటప్పుడు మీకు కేసు ఎట్లా స్ట్రాంగ్ ఉంటుంది? ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో జడ్జిలు ఎక్కడున్నారండి? జడ్జెస్ ఎక్కడున్నారు? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటున్నారు 2 ఇయర్స్ నుంచి కరోనా గురించి కోర్ట్స్ మూతపడి ఉన్నాయి. మనకి ఇక్కడ లా అనేది ఉంది అనుకోవడం బుక్ నాలెడ్జ్ వరకు తప్పించి ఇంప్లిమెంటేషన్లో లేదు, జీరో. రైట్, దయాకర్ గారు, మేడం చెప్పినట్టుగా చాలా మార్పులు రావాలి. అంటే అనేక మనం రాజ్యాంగాన్నే సవరించుకుంటూ వచ్చాం. మేడం చెప్పినట్టుగా ఇటువంటి సంఘటనలో ప్రాసిక్యూషన్ 90 డేస్ కూడా అక్కర్లేదు సార్. అతను ఎలా అమ్మాయిని చంపేశాడో తెలుసు, రాజు అనే వ్యక్తి చంపేశాడని తెలుసు. అయితే మనకు మన పీనల్ కోడ్లో మేడం గారికి బాగా తెలుసు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అన్నది మన మూల సూత్రం. ఒక నిర్దోషికి శిక్ష పడితే దాన్ని మనం తట్టుకోలేం, నిజంగా చేయని తప్పుకు మనం బలి చేయలేం. అలా అని చెప్పి ఎంతమందిని వదిలేయాలన్నది కూడా ప్రశ్న. అది మార్పుకు కూడా గురవ్వాలి. ఏదైనా వితిన్ 3 మంత్స్, వితిన్ 6 మంత్స్లో ప్రాసిక్యూషన్ కంప్లీట్ అయ్యి కఠిన శిక్షలు అమలుపరచాలి. ఇదొక కోణమైతే ఎవరైతే రాజు భార్య ఉందో, రాజు పిల్లలున్నారో, రాజు అమ్మా నాన్న ఉన్నారో, రాజు సంపాదించట్లేదు, అతను ఏమైపోయినా మాకు పర్వాలేదని చెప్పి నిన్నటి వరకు చెప్పారు, ఈరోజు మాట్లాడుతున్నారు పోలీసులే చంపేశారు, ఆత్మహత్య చేసుకునేంత కాదని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత వచ్చిన రోజులు ఇవి. అసలు ఈ రెండింటిని ఎట్లా సమన్వయపరుస్తాం మనం? యా, ఇప్పుడు ఒకటి, నేరం చేసిన తర్వాత పశ్చాత్తాపం అనేది 90% కేసుల్లో ఉంటుంది. మీరు గుర్తు చేసినారు కాబట్టి రాజ్యాంగం వీటికి శిక్షలు చాలా పకడ్బందీగా ఇచ్చింది. అసలు ఎందుకు అంబేద్కర్ గారు స్త్రీపక్షపాతిగా ఉండాల్సి వచ్చింది? చట్టాలన్నీ కూడా స్త్రీపక్షపాతంగా ఉంటుంది. మ్యాక్సిమం మీన్స్ పక్షపాతంగా అనంటే ఏంది, న్యాయం బాధితులు బలహీనులుగా ఉంటారు కాబట్టి, మహిళ బలహీనంగా ఉంటుంది కాబట్టి చట్టాల మద్దతు నేరుగా మహిళలకే చెందేటట్టుగా కూడా ఆయన రాసి యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా చెప్తాడు. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉంటే బలంగా బలహీనంగా, మగవాళ్ళు బలంగా ఆడవాళ్ళు బలహీనంగా ఉన్నారని కనిపిస్తే సమాజంలో, ఈ మన చరిత్ర నుంచి కదా, మన సాంప్రదాయంలో స్త్రీని కొంచెం తక్కువ చూపు చూసే చరిత్ర ఉంది మనకు. కాబట్టి దాన్ని అధిగమించాలంటే స్త్రీకి సమాన హక్కులు కావాలని చెప్పే చాలా అంశాలు ఆయనకు. ఇప్పుడు ఆయన హిందూ కామన్ కోడ్ బిల్ మీద వ్యతిరేకించే కదా జవహర్లాల్ నెహ్రూ గారితో కొట్లాడి వారు రాజీనామా చేసింది కూడా. అంటే నేనేమంటున్నాంటే ఈ చట్టాలు ఏవైతే రేప్కు సంబంధించి కానీ, మహిళా ఏమంటాము సమగ్రాభివృద్ధికి కానీ, మహిళా సాధికారితకు కానీ, మహిళా సమానత్వం కొరకు ఇచ్చిన చట్టాలను కేంద్రాలు, అఫ్కోర్స్ మేము కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, లేదు వచ్చిన ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏవైనా సరే సరిగ్గా అమలు చేయలేదు. ఒకటి, మీకు రాజ్యాధికారంలో వాళ్ళకు సమమైన వాటా ఇస్తే మహిళా యొక్క స్ట్రేచర్ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకుండా ఉండి ఉంటే, మిగతా దేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినరు, కానీ ఆ ఒక్కరిని చూపే మహిళ అంతా కూడా డెవలప్ అయినారని చెప్పుకోలేము కదా. బలహీనమైన వర్గాలు, ముఖ్యంగా కుల ప్రాతిపదికన బలహీనమైన వర్గాలు, మహిళలకు కూడా రక్షణ లేవు. ఆధిపత్య కులాల్లో మహిళలకు కూడా రక్షణ లేదు. మీన్స్ ఇప్పుడు దివ్య, అదే మన దిశ ఇన్సిడెంట్ కూడా కావచ్చు. నేనేమంటున్నా, మనం చట్టాలను సక్రమంగా తయారు చేయాలి. పీనలైజేషన్ అనేది హింసాత్మక ధోరణి పెరుగుతున్నప్పుడు, సాంప్రదాయం విశృంఖలత్వం వైపు నెట్టివేయబడితే సమాజం మరింత అరిష్టానికి పోతుంది. ఎందుకంటే చరిత్రలో ఇవి జరిగింది. మాతృస్వామ్య సమాజం నుంచి పితృస్వామ్య సమాజానికి వచ్చి పురుషాధిక్య సమాజం వైపు పోతున్న ఈ క్రమాన్ని సమంగా చేయాలంటే చట్టాలు మాత్రం ఖచ్చితంగా అమలు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సంఘటన అనుకోండి, ఇలా మీరు అన్నారు ఎవరు రాజు వైపు ఫ్యామిలీ కూడా బాధితులే కదా అని, కదా. కానీ మీరు పెట్టిన టైటిల్ ఏంది పైన చూడండి, ఈ నేరం ఎవరిది? ఈ నేరం మనది. ఎస్, మనది, సమాజానిది. ఇలా సమాజానిది కాకపోతే
ఇలా మనం బాధ్యులం కామని చెప్పి గుండె మీద చేసుకొని చెప్పమానండి. ఈవెన్ దో బోత్ సైడ్స్, బట్ నేనంటున్నా దోషి కాదు అది మన ఎవరు ముద్దాయిలో దోషిలో కాదు కదా వీళ్ళు. ఎవరు ఒక దోషి బయటపడాలని అన్న నేరం పడొద్దు అన్నారు కదా, ఏ దోషం చేయని ఆ పాప ఎందుకు శిక్ష పడుతున్నది? ఇది కదా కోణం మనం ఆలోచించాల్సింది. నేనంటున్నా ఇవాళ మనమందరం కూడా ఏదో విఘ్నులుగా, ఏదో ప్రజ్ఞావంతులుగా, లేదంటే విద్యావంతులుగా, అవగాహన ఉన్న వాళ్ళుగా ఓ తెగ ఫీల్ అయిపోతుంటాం. కానీ మన సమాజం ఎక్కడుంది అని అంటే అగో ఆ పాతాళంలో ఉంది. మానవత్వం నశిస్తున్న సమాజం ఎప్పుడు బాగుపడే చరిత్ర లేదు. ఇలా మనంగా ఈ సమస్యను మనమందరం దోషులుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో ప్రధానమైన అంశం, ఇవాళ మహిళా సాధికారత గురించి, మహిళా హక్కుల గురించి మాట్లాడే మాలాంటి సోకాళ్ళు రాజకీయ నాయకులు కూడా ప్రతిసారి సిగ్గుపడుతున్నాం సాంబశివరావు గారు. నిరంతరం ఇలా ఒక సోదరి పెట్టింది ఫేస్బుక్లో ఉంటుంది, ఏది చూసుకొని వాడు మగాన్నని రెచ్చిపోతుండో అదే లేకుండా చేసి పడేస్తే ఏ నేరమైతే చేస్తాడో వాడు జీవితకాలం కుమిలి చావాలి. అగో అంత స్థితికి స్త్రీ జాతి పోతున్నదంటే పురుషుల మీద ఎంత వ్యతిరేకత పెరిగితే. తన భర్త మగాడే, తన తమ్ముడు మగాడే, తన అన్న మగాడే, కానీ మగాని మీద మాత్రం ఒక 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 ఏహ్యమైన ఒక ఫీలింగ్ మహిళలో వస్తున్న పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఇవన్నీ ఇవ్వద్దండి. ఇప్పుడు వాళ్ళ కొరకు అధికారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. డిస్క్రిమినేషన్, జెండర్ ఈక్వాలిటీని మీరు ప్లాన్ చేయండి. ఎందుకు ఇతర దేశాల్లో ఎందుకు ఆ సమానత్వం పెరుగుతుంది? భారతదేశంలో పదే 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 అణిచివేయబడుతున్న ఆ వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తా అంటున్న మన సమాజం ఎందుకు సిగ్గుపడుతూ వాళ్ళ ముందు మోకరిల్లుతున్న పరిస్థితి ఉన్నది? కాబట్టి ఇది రాజు సంఘటనను రాజ్యాధికారం వైపు నెట్టిననే ఉద్దేశం కాదు. మనం సైద్ధాంతికంగా ఒక సంఘటన మరింత అప్రమత్తానికి దారితీయాలి. లే, వాళ్ళ ఎంపవర్మెంట్ అనేది నాట్ ఈవెన్ స్త్రీగా కాదు, సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఈక్వాలిటీ మాత్రమే మహిళని చిన్న చూపు నుంచి బయటపడేస్తుంది. తప్పితే ఓన్లీ సెక్షువల్ హెరాస్మెంటు, సెక్షువల్ అబ్యూజ్మెంటు, లేకపోతే రేపు ఇట్లాంటి వాటివి కాదండి. రేపులు పక్కన పెట్టి సామాను చంపుతున్నారే చిన్నపిల్లల్ని. వాని వాడు అసలు 6 ఇయర్స్ అమ్మాయిని చూస్తే నిజంగా చరిత్రను చూస్తే నా చిన్న బిడ్డ అన్నట్టు ముద్దాడు వద్దవుతుంది దాన్ని చూస్తే. రేపు చేస్తూ దరిద్రుడా ఇరిచి మన ఆట బొమ్మలు మనము పిల్లల కోపం వస్తే ఇట్లా ఇట్లా అని చింపేస్తారు చూడండి. అట్లా చింపి చంపే సంస్కృతి భారతదేశంలో కదండి, నాకు అర్థం కాదు. సో దీని నుంచి మనం బయటపడాలి. మన పిల్లలు అట్లా కాకుండా చూడాలి, మన సమాజంలో మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి అట్లా మారకుండా చూడాలి. అంటే మనం అనుకుంటున్న మద్యమో, మనం అనుకుంటున్న ఉన్మాదం లేకపించే డ్రగ్సో వీటిని అరికట్టాలి. ఎక్కడ ఎఫ్ క్లబ్తో లింకులు మనకు, లేదంటే ఇక ఈ మూల మీద మన మూల మీద ఈ సిగ్నల్ కార్డ్ ఆకులు అమ్ముతారు అప్పుడప్పుడు. ఏం ఆకులు అంటే వాళ్ళకే తెలుసు ఎక్కడి నుంచో వస్తాయి. అది నోటి మీద వేసుకున్న పావు గంటకు నీకు ఇక్కడికి ఎక్కడికో వెళ్ళి సామాన్య పోయి మొత్తం ఏమంటారు అపరిచితుడు వచ్చేస్తాడు దాంట్లోకి వెళ్ళి. సో ప్రభుత్వం అరికట్టడంలో చట్టాలు సరిగ్గా లేకపోతే, మహిళల పట్ల ఆ వివక్ష కొనసాగితే ఇంకా మహిళా లోకం తిరగబడే రోజులు భవిష్యత్తులో ఉంటాయి నాకు. మరో చిన్న బ్రేక్ తర్వాత దేవి గారు మాట్లాడతారు. ఎస్, వెల్కమ్ బ్యాక్ దేవి గారు. ఇప్పుడు పరిష్కార మార్గాలేంటి? మనం సమస్య వచ్చినప్పుడల్లా సమస్య గురించి మాట్లాడుతున్నాం, నిందితుడిని పట్టుకోవాలని, కాల్చేయాలని, ఉరితీయాలని కొవ్వొత్తులో సంఘటన చూసాం. మహిళా మండలు అందరూ వెళ్తారు, ఆ తర్వాత మీడియా కూడా హడావుడి చేస్తుంది 2 రోజులు. ఇది మనం నాకు తెలిసి 11వ డిబేట్ ఇటువంటి విషయాల్లో చేయటం. మేము కూడా మేడం పెద్ద గొప్పగా ఏం చెప్పుకోం, ఎందుకంటే ఇటువంటి సంఘటన జరిగిన రోజున అందరూ దీన్ని చూస్తారనుకుంటేనే దీన్ని చేస్తున్నాం తప్ప సామాజిక మార్పుల కోసం మనం ఎప్పుడు డిబేట్ చేయట్లేదు. ఐఎమ్ యాక్సెప్టింగ్ మై ఫాల్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రావాలి? మీ ఒకటి మేడం, మన డిబేట్లో మీరే చెప్పారు, ఎంత తాగినా ఎంత మత్తుమందు సేవించినా భార్యను కానీ తల్లిని కానీ పిన్నిని కానీ ఎవరు రేప్ చేయలేదు ఇంతవరకు. బయట వాళ్ళని రేప్ చేస్తారు ఇంత మత్తులో కూడా. అంటే నేను ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఒకటి పోక్సో చట్టం ఏదైతే ఉందో 2012లో వచ్చింది, అది పెద్దగా నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన కాలంలో వచ్చింది కాబట్టి దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు జరుగుతున్న చట్టాలు ఏవైతే ఉన్నాయి ఇవి కన్సల్టేషన్ లేకుండా జరుగుతున్నాయి. కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ పోక్సో యాక్ట్ కానీ విపరీతమైన కన్సల్టేషన్స్ తో చైల్డ్ రైట్స్ ఆర్గనైజేషన్స్ విపరీతమైన చర్చ డ్రాఫ్ట్స్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగింది.
ఆ తర్వాత కూడా దాని మీద అనేక చర్చోపచర్చలు నడిచి అమెండ్మెంట్స్ వచ్చాయి. లేటెస్ట్ అమెండ్మెంట్ ఉరి శిక్ష అనేది దానికి వచ్చింది. ఈ నేపథ్యంలో పోక్సో చట్టాన్ని అమలు చేయటంలో ఉండే అనేక లోపాలని మనం గమనంలో పెట్టుకోవాలి. ఒకటి రెండు ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటే అది పక్కన పెట్టండి. చట్టాన్ని, చట్టంలో ఉండే లోపాలని డబ్బున్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ వాడుకున్నట్టుగా ఇట్లాంటి పేదవాళ్ళు వాడుకోలేరు. కాబట్టి ప్రతి సందర్భంలో చట్టాల లోపాలను అందరూ వాడేసుకుంటున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండో విషయం ఏంటంటే, మనం మాట్లాడుతున్నప్పుడు చైల్డ్ అబ్యూజ్ అనేది ఈ కాలపు ఒక లక్షణము, లేకపోతే విదేశాల నుంచి వచ్చింది అనే చర్చలు మనకి సోషల్ మీడియాలోను మన టీవీ చర్చల్లోనూ కనపడుతున్నాయి మంది కాదు అని. కానీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను, 81లో మొట్టమొదటిసారి బాల్య వివాహానికి వ్యతిరేకంగా జరిగిన చర్చ ఎందుకు జరిగింది? 9 ఏళ్ల పాపని నా 50 ఏళ్ల భర్త తీసుకెళ్లి రేప్ చేస్తే ఆమె చనిపోతే అప్పుడు దాని మీద చర్చ మొదలైంది. బెంగాల్ పాప పాప అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ్ళ వరకు మనకి చైల్డ్ అబ్యూజ్, 18 సంవత్సరాల ఆడపిల్లలు ని పెళ్లి చేయటము, వాళ్ళ మీద అబ్యూజ్ జరగడము సర్వసాధారణంగా జరగడం లేదా? అంటే పెళ్లిలో జరిగిపోతే మనం అంగీకరించేస్తామా? ఇన్బిల్ట్ గానే మనం దేన్ని నేరంగా చూస్తాము అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత చిన్న పిల్లల మీద జరుగుతున్న అబ్యూజ్, చైల్డ్ అబ్యూజ్ అని మనం ఏదైతే అంటున్నామో దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ వార్డు స్థాయిలో ఏర్పాటు చేయాలనేది మ్యాండేటరీ. వార్డు స్థాయిలో లేకపోతే నైబర్హుడ్ లెవెల్లో ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేశారు, కాగితాల మీద ఉన్నాయి. అట్లనే ఇక్కడ ఏర్పాటు చేయాలి, చేశారా? అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఏవైతే ఇన్స్టాల్ చేస్తా ఉన్నారో, హైదరాబాద్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్న నగరంగా మనం గొప్పగా ప్రకటించుకుంటున్నాం. ఎన్ని ఉన్నాయి ఈ బస్తీలో, ఎన్ని ఉన్నాయి, వాళ్ళ కవరేజ్ ఎంత జరిగింది, అతను తీసుకెళ్తున్న దృశ్యాలు ఎక్కడ కవరేజ్ జరిగింది, ఇది రెండు. మూడో విషయం ఏంటంటే, అసలు బస్తీలో ఎక్కడైతే దళితులు, ఎస్సీ ఎస్టీలు, పేదరికంలో, అత్యంత పేదరికంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు వలస వాళ్ళుగా ఉంటున్న బస్తీలు ఏవైతే ఉన్నాయి హైదరాబాద్ లో, అసంఖ్యాకమైన బస్తీల్లో ఎక్కడైనా పిల్లలకు ఒక ప్లే ఏరియా గానీ, వాళ్ళ సంరక్షణాలయాలు, క్రెచీస్ గానీ ఎక్కడైనా ఉన్నాయా? వాటికి ఏమన్నా మనం శ్రద్ధ పెట్టామా? వాళ్ళ సంరక్షణకి శ్రద్ధ పెట్టడము అంటే ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు భుజాన వేసుకొని తిరగడం కాదు. స్పష్టంగా ఇది, ఈ ప్రశ్న ఎవరు ఎందుకు అడగట్లేదు? తరువాత నాకు తీవ్రమైన అభ్యంతరం ఈ 2-3 రోజుల్లో రాజకీయ పార్టీల మీద వచ్చింది. ఆ పాప ఫోటోని చట్టానికి వ్యతిరేకంగా వైరల్ చేస్తారు, ఆ పాప తల్లిదండ్రుల ఫోటోని వైరల్ చేస్తారు, ఆ తరువాత ఇప్పుడు రాజకీయ నాయకులు మొత్తం మీడియాని వెంట పెట్టుకుని వెళ్ళి పెరేడ్ నడుపుతున్నారు. అక్కడ ఏమండి, ఇది చట్ట వ్యతిరేకం కదా, ఆ కుటుంబాన్ని ఇట్లా బయటపెట్టడం. రెండోది, ఈ రాజు కుటుంబం ఏదైతే ఉందో, రాజు కుటుంబం రాజు చేసిన తప్పుకి వాళ్ళు బాధ్యులు కాదు. వాళ్ళు ఇవాళ, వాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా జీవితాంతం స్టిగ్మాని ఎదుర్కొంటారు. మీరు ఇందులో ఏమాత్రం అనుమాన పడక్కర్లేదు, వాళ్ళని సమాజం వెలేస్తుంది. కానీ నేను ఒక విషయం చెప్తాను, ఈ మరణించిన పాపే ఏ 12-13 సంవత్సరాల పాప అయి ఉంటే ఆ పాప మీదే నేరం, విక్టిమైజ్, విక్టిమ్నే మనం దోషిగా బోన్లో నిలబెట్టే స్టిగ్మా మన సమాజంలో ఉంది. రేపిస్టులు ఆనందంగా తిరిగే సంఘటనలు మనకు అనేకం కనపడతాయి. అంటే మన సమాజం కొన్ని రేపులకి కొన్ని విషయాలు, మరికొన్ని రేపులకి మరికొన్ని స్టాండర్డ్స్ మనం పాటిస్తాం. 18 సంవత్సరాల్లో పిల్లలు, 11 సంవత్సరాల్లో పిల్లలు, ఈ కేటగరైజేషన్ చేశాము. పిల్లల మీద సంరక్షణ, పిల్లలు తెలియని వాళ్ళు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ప్రత్యేక చట్టం ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా ఉంది. వాటిని చాలా స్ట్రింజెంట్ గా కూడా అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అబ్యూజ్ ను అనుమతించకూడదు. కానీ మన స్కూల్స్ లో, ఎన్ని స్కూల్స్ లో టీచర్స్ కి చైల్డ్ అబ్యూజ్ గురవుతున్న చైల్డ్ లక్షణాలు గుర్తించే శిక్షణ మనం ఇచ్చాం? ఎన్ని స్కూల్స్ సేఫ్ స్కూల్ ఫర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ సెక్యూర్డ్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పగలిగిన దశలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఢిల్లీ పిల్లల మీద టాయిలెట్స్ లో రేప్ అండ్ మర్డర్ జరిగిన తర్వాత కూడా పబ్లిక్ సోషల్ ఆడిట్ జరగాలని చెప్పినా కూడా ఎన్ని స్కూల్స్, ఎన్ని ప్లేసెస్ పిల్లలకి సేఫ్ గా ఉన్నాయి? పబ్లిక్ ప్రదేశాలు, ఆట స్థలాలు, ఇళ్ళు, రోడ్లు, పిల్లలు బసిలే ప్రదేశాలు, ఇట్ ఈస్ సేఫ్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పుకోగలిగిన ఎన్ని ఉన్నాయి? ఇవేమీ లేనప్పుడు ఇవాళ ఇది జరుగుతుంది, రేపు ఇంకోటి వస్తుంది, ప్రతి దాని మీద బజారుల్లోకి రాలేరు కాబట్టి అది రేపు పట్టించి పట్టించకుండా అయిపోతుంది. తరువాత నేను ఒకటి విషయం చాలా స్పష్టంగా చెప్తానండి, ఎగ్జిక్యూషన్ ప్రవర్స్ పోలీసులకు లేవు. ఒక మంత్రి ఎన్కౌంటర్ జరుగుతుంది అని చెప్పి ప్రకటించడం అనేది ఇట్స్ క్రియేటింగ్ ఎన్ ఎరీనా ఫర్ బ్లడ్ థ్రస్ట్ అండి, రక్తదాహం కోసం ఒక ఎరీనాని సృష్టించడం. వాళ్ళ పోలీసుల వైఫల్యాలని, రాజకీయ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న డ్రామా. మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అడిగాం,
ఏ మాత్రం కరుణ జాలి దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఆ వ్యక్తిని చట్ట ప్రకారం శిక్షించాలని అడిగాం, సత్వరంగా శిక్షించాలని అడిగాం. కోర్టుల్లో జాప్యాలు జరగడం, ఛార్జ్షీట్ లో జాప్యాలు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా లేకపోవడం, రాజకీయ జోక్యాలు ఉండటం, వీటి వల్లనే కదా న్యాయం జరగట్లేదనే భావన ప్రజల్లోకి వచ్చింది. అందువల్లే కదా వాళ్ళు ఇవాళ ఎన్కౌంటర్లు అడుగుతున్నారు. అంటే మీరు విశ్వసనీయత న్యాయస్థానాల మీద, చట్ట వ్యవస్థల మీద విశ్వసనీయత కోల్పోయిన జనానికి విశ్వసనీయత కల్పించాలంటే ఫాస్ట్ ట్రాక్లు మానేసి రైల్వే ట్రాక్లు పట్టమనే కాదు కదా. అంటే మీరు పోలీసుల్ని నేరస్తులుగా చేసే వ్యవస్థలను సృష్టించడం ద్వారా మీరు ఎవరిని కాపాడదలుచుకున్నారు? ఆల్రెడీ నేరపూరితమైన వ్యవస్థలో ఇంకో కొత్త చట్టబద్ధమైన నేరపూరిత వ్యవస్థను ఈ రాజకీయ వ్యవస్థ సృష్టిస్తే ఏమవుతుంది రక్షణకు సంబంధించి? అట్లాగే ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తాను సాంబశివరావు గారు, అందరూ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, పిల్లల భద్రత అనేది, భద్రతకి సంబంధించిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాల్సినవి ఒక లిస్ట్ ఉన్నాయి. అది చైల్డ్ రైట్స్ కమిషను, గవర్నమెంటు, చట్టాలు అన్ని 10 సార్లు ఒక్కడించినాయి. హోమ్స్ లో దగ్గర నుంచి ఇంటి వరకు ఏం చర్యలు తీసుకోవాలి. కానీ మరోవైపున సమాజం మన పిల్లల పట్ల ఏ దృక్పథం కలిగి ఉందనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. సమాజము, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉంది అని చెప్పే సమాజము, పిల్లలు 10 మంది పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళ పట్ల వాళ్ళని ఏదైనా జరుగుతున్నప్పుడు ఎంతమంది స్పందిస్తున్నారు? ఇప్పుడు నువ్వు ఒక బస్సులో వెళ్తున్నావు, ఒక పాప మీద ఎవడన్నా చెయ్యేసినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రేక్షకులుగా ఉండకుండా ఇది తప్పు అని చెప్పలేని సమాజము, ఇవాళ వచ్చేసి రక్తదాహంతో వాడిని చంపండి, వాడిని పొడవండి అనే హక్కు, నైతిక హక్కు యా. గుడ్ పాయింట్. నేను ఎస్ మేడం, ఇప్పుడు లీగల్గా, ఇప్పుడు ఇందాక మీరు చాలా చెప్పారు మార్పులు రావాలని, సామాజిక మార్పులు కూడా చాలా రావాలి. దగ్గర మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తారు కానీ, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేడం చెప్పినట్టుగా, వీళ్ళు నాకెందుకులే, ఈ పిల్ల నా పిల్ల కాదు, లేదా వీరు నా మనుషులు కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, దీనివల్ల పోలీసులు ఏమైనా వెంటబడతారేమో, లేదా వాళ్ళు ఏమైనా కక్ష పెడతారేమో, వీళ్ళు ఏ ఎంపీ కొడుకులో, ఏ ఎమ్మెల్యే కొడుకులో, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళో, లేదా ఆర్థికంగా ఉన్నత స్థితికి ఉన్నవాళ్ళేమో, వాళ్లతో గొడవ పెట్టుకుంటే వీళ్ళని వదిలేసి మన వెంట పడతారేమనే భావన ఈ మధ్య పెరిగిపోయింది మేడం. ఇక వాడేమీ చేయడు అన్నప్పుడు మాత్రం అందరూ కూడా వెళ్ళి వాడిని చంపేయండి, ఊరేయండి అన్ని చెప్తా ఉన్నారు. ఈ మధ్య ఒకటేంటంటే, మేడం గారు అన్నట్టు ఏదైనా సంఘటన జరగగానే సోషల్ మీడియాలో, ఫేస్బుక్లలో, వాట్సాప్లలో అన్యాయం జరిగింది, ఎవరు నోరు ఇచ్చేయరా అని చెప్పేసి నెంబర్ ఆఫ్ కమెంట్స్ దాని మీద చేయడం జరుగుతుంది. కానీ ఇంటి నుంచి బయటకు వచ్చి పక్కింటోళ్ళ దగ్గర కూడా రావడం జరగట్లేదు. కానీ క్వశ్చన్ చేస్తారు. ఇంకోటి ఇదే పబ్లిక్ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటారు. రాజకీయ నాయకులు పోయి పరామర్శిస్తే పరామర్శించడానికి నాయకులు వచ్చిండ్రా అంటారు. అంటే పబ్లిక్ కూడా ఎట్లుందంట అండి, ఎటు నుంచి పోయినా కానీ కమెంట్ చేయడానికి టీవీలో ముంగడ కూర్చొని డిబేట్స్ చూసుకొని అరే ఇది ఎట్లా జరుగుతూనే ఉంది అన్నారు కానీ, ఒక ఏరియాలో, ఇప్పుడు ఆ ఏరియాలో నాకు చాలా సంతోషంగా ఒక్కటి మాత్రం చూశాను ఏంటంటే, ఒక యూనిటీ, ఒక కలెక్టివ్, మంచి ఒక యూనిటీ కనిపించింది. వాళ్ళ ఇల్లును కూడా ధ్వంసం చేయడం, పోలీసులు వస్తే కూడా, అంటే అక్కడున్న యూనిటీ అన్ని చోట్ల ఉండాలని కోరుకుంటున్నాం, అన్ని చోట్ల ఉండాలని కోరుకుంటున్నాం. కానీ అది లేదు. ఆ ఒక్క ఏరియాలో నేను చూశాను ఏంటంటే, మొన్న నుంచే చూస్తుంటే వాళ్ళు నిద్రపోలేదు, కాలనీ మొత్తం కూడా వాళ్ళ ఒక్క ఇంట్లో అయినట్టే. నేను ఒకటి అడుగుతాను సార్, టీవీలో చెప్పొచ్చా లేదో, ఐ వాంట్ టు బ్రింగ్ యువర్ కైండ్ నోటీస్. ఒక ఎస్సీ ఎస్టీ ఎంబీసీ వాళ్ళు కనుక ఇటువంటి పనులు చేస్తే అందరూ వెళ్తారు, ఇల్లు బగలు కొడతారు, ఆలని కొడతారు, ఉరిదీయాలంటారు. అదే అగ్రవర్ణాలు కనుక ఈ పని చేస్తున్నట్టయితే, నిందు అంటే చంపబడ్డ వ్యక్తి వేరే అయితే మాత్రం ఇంత సీన్ ఉండేది కాదు. ఇంత ఉండదండి, ఇంత ఉండదు. అది కూడా మాకు కొన్ని కేసెస్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. అంటే ఇది సడన్గా అనుకున్నది కాదు, ఇది చేసింది కాదు. అన్ని రేప్ కేసులలో ఒక కేసుకి ఒక తీరుగా, ఇంకొక కేసుకి ఇంకొక తీరుగా, అంటే దాంట్లో కూడా క్యాస్ట్ చూసారనేది అప్పుడే తెలిసింది. అంటే రేప్ కేసెస్ని అందరం కూడా ఒకటే కోణంలో, ఒక అమ్మాయికి మహిళకి అన్యాయం జరిగింది అనుకుంటాం, అగ్రకులం వాళ్ళకి మళ్ళీ లోయర్ క్యాస్ట్ అన్ని కూడా చాలా డిఫరెన్స్ చూపించారు. అది కూడా మేము బాధపడడం అయింది. ఈ నెంబర్ ఆఫ్, ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్కడో లాంగ్ రన్లో పోకుండానే 2016 నుంచి ఇప్పటివరకు చూడండి, లేదా 2005 నుంచి చూడండి, క్యాస్ట్లో ఉన్న దాని మీద బేస్ చేసుకొని మా కులానికి జరుగుతూ ఇట్లా చేస్తారా అని చెప్పి ఒక ఇమోషనల్ ఎక్కువైపోతుంటారు. కానీ అక్కడ అమ్మాయికి జరిగింది. ఇక్కడ ఇంకోటి అండి, ఇందాక నుంచి కరెక్షన్, ఇంకొకటి కూడా చెప్పింది, అబ్బాయి వాళ్ళ తల్లికి అన్యాయం జరిగింది, భార్యకు అన్యాయం జరిగింది కదా,
ఇదే రేపు జరిగిన అబ్బాయి ఇంకా బతుకుండుంటే రాజు తెల్లారు బెయిల్ కోసం అదే తల్లి మంగళసూత్రం పెట్టి కూడా తిరుగుతుంది, అదే భార్య మంగళసూత్రం పెట్టి కూడా తిరుగుతుంది. అంటే అక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కదా, వీళ్ళు కూడా ఆడవాళ్లే కదా. ఒకటి నిమిషం దమ్మాయిగూడలో చూడండి, సర్జరీలు చేశారండి అమ్మాయిలకి, అమ్మాయికి చిన్న పిల్ల చిన్న పాపకి సర్జరీ. అంటే అంత క్రూరంగా రేప్ అనేది అందరు తెలిసిందే కదా. అమ్మాయిని మూతి మూసి చేసినప్పుడు అంటే ఇది ఓపెన్గా మాట్లాడాల్సి వస్తుంది. ఏంటంటే ఇమాజిన్ చేయండి ఆ ప్లేస్లో మీరు మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఆ రేప్ జరుగుతున్నప్పుడు ఎట్లా జరిగింది, అమ్మాయిని ఎన్ని హింసలు పెట్టి చేశారు అనే సినిమాలలో చూస్తున్నాం కదా. రియల్గా మీరు ఆలోచించండి ఆ ప్లేస్లో నాలుగు గోడల మధ్యలో మేమే ఉంటే ఎట్లుంటుంది, మాకు ఏ చిత్రహింస ఉంటుంది, ఆ నాలుగు ఏళ్ల పిల్ల ఎంత బాధపడ్డది, 8 నెలల పిల్ల నోరు రాని పిల్ల ఎలా బాధపడ్డది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఫీలింగ్ రావాలి, వాదిస్తున్న మీలాంటి న్యాయవాదులు రావాలి, పైన కూర్చున్న జడ్జి గారికి రావాలి, అది రావాలి. కానీ దీంట్లో ఎవిడెన్స్ ఒకటండి, అందరు ఇన్నోసెంట్ వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వద్దు అది నేను కూడా ఒప్పుకుంటా, కానీ ఇట్లాంటి ఎదవలను కూడా ఎందుకు పోషిస్తున్నారు, అపీల్ వరకు ఎందుకు పోనిస్తున్నారు? ఇట్లాంటి ఎదవలకు ఒకటే జడ్జిమెంట్ ఇవ్వండి, ఒకటే కోర్టు సత్వర న్యాయం కావాలి. వితిన్ 21 డేస్ దిశ అన్నారు కానీ అది జరగట్లేదు, 4 మంత్స్ నిర్భయ అన్నారు అది జరగట్లేదు, లా ఇంప్లిమెంటేషన్ అమెండ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి సెంట్రల్ నుంచి స్టేట్ వరకు అన్నీ అవుతున్నాయి. ఇంకొకటి ఒక భయం అనేది ఎప్పుడొస్తుంది తెలుసా అండి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ అయినా సరే సీరియస్ యాక్షన్ దీని మీద తీసుకుంటామని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. కరెక్ట్. దయాకర్ గారు, గతంలో హైదరాబాద్లో కర్ఫ్యూ ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు ఉండదా అని మనం చూసాం. ఒక గవర్నమెంట్లో నేను పేరు చెప్పనక్కర్లేదు, కొన్ని గవర్నమెంట్స్ వచ్చినప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు అసలు కర్ఫ్యూ వాతావరణం రాలేదు. కర్ఫ్యూ పెట్టడానికి పరిస్థితులు దారి తీస్తే కాల్చి పారేయండి. అనాగరికులు ఎవరన్నా ఉన్నా, అక్రమాలు చేస్తున్న ఒక వర్గం మీద ఇంకో వర్గం దాడి చేసినా కాల్చి పడేయండి, నేనేం పట్టించుకోను అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత హైదరాబాద్లో కర్ఫ్యూ పోయింది. అది మంచిదా చెడ్డదా వేరే విషయం, అది డిబేటబుల్ అంశం. మేడం గారు చెప్పినట్టుగా, అలాగే దేవి గారు చెప్పినట్టు సామాజిక మార్పులు చాలా ఇంపార్టెంట్ సార్. అంటే మన కాలనీలో తిరుగుబోతులున్నా, మన కాలనీలో తాగుబోతులున్నా, మన కాలనీలో ఇటువంటి ప్రేరేపించే వాళ్ళున్నా, వాళ్ళు కనుక బాగా డబ్బున్నోళ్ళైతేనో పలుకుబడి ఉన్న వాళ్ళైతేనో ఇంకో రకమైతేనేమో మనం పట్టించుకోవడం మానేసాం. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు 30-40% మహిళల్లో చైతన్యం ఉంది, దాన్ని ఎదుర్కోగల సత్తా ఉంది, మగవాళ్ళ కంటే కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు నేను మనం చూస్తున్న సమాజంలో. అది టాప్ లెవెల్. కానీ లోయర్ లెవెల్లో మీరన్న కులము మతము ప్రాంతము లింగము ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. నేనేమంటున్నా, ఎడ్యుకేషన్ అనేది అన్నిటికీ ఒక మూలం, అంటే మనిషి పరిపక్వతకు విద్యనే మూలం. విద్య ఉన్న వాళ్ళు కూడా ఇంకా పైశాచికంగా ఉన్న సంఘటనలు చూసినాం కదా. పర్సంటేజ్ 0.00001 కావచ్చు, ఎందుకంటే పాపులు ఎక్కువ కదా. ఇప్పుడు 130 కోట్ల మంది జనాభా ఇక్కడ. దానికి తోడు ఏంటంటే సాంప్రదాయాల ముసుగులో మహిళను మనం వెనుకను పెట్టినాం, పరదా కట్టి మహిళను వెనుకకు పెట్టినాం. కాదు, ముందుకు రావాలి. నేనేమంటున్నా, చట్టంలో ఉన్నదైతే ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కదా సాంబన్న. ఇప్పుడు నీ మీద దాడికి వస్తే ప్రతి దాడి చేస్తే అది నేరం కానే కాదు, కాకపోతే చైత్ర లాంటి వాటిని చేయలేరు. కానీ మహిళా సమాజం చాలా స్పష్టంగా చెప్తాడు అంబేద్కర్ గారు, రేప్ విషయంలో కూడా తిరిగి చంపినా కూడా నేరం కాదు, అది వినియోగించుకోండి సార్. అది ఇదేదో చట్టం. ఇప్పుడు ప్రతిఘటన అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుంది, మీకు నిన్ను బలాత్కారం చేయబోయి నిన్ను చంపడానికి వచ్చినప్పుడు నువ్వే చచ్చే బదులు వాడిని చంపితే నీకు నేరమే లేదన్నాక ఆ భాషను ఎందుకు వాడుకోలేవు? ఇది మనం చూడాలి. షీజ్ ఆబ్జెక్టింగ్. సార్ 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 ప్లీజ్ ప్లీజ్. ఒక మనిషి ఒక ఆడామని పట్టుకొని నలుగురు పట్టుకొని గ్యాంగ్ రేప్ చేస్తుంటే ఎవరు కూడా తిరుగుబాటు ఆ పొజిషన్లో చేయలేరు. అది ఎంత పెద్ద కరాటా లేడీ కానివ్వండి, ఎంత పెద్ద లేడీస్ అయినా నలుగురు కలిసి అత్యాచారం. కాదు, నేను అన్నది ఏంటి, మీరు ప్రతిఘటిస్తే శిక్ష లేదు, ఇంత నష్టం జరగదు. నలుగురు ప్రతి వాళ్ళని ప్రతిఘటన ప్రతిఘటించడం అనే దాంట్లో కూడా ఇంకోటి ఏముందంటే దీంట్లో కూడా కొన్ని డ్యామేజెస్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి అది కొద్దిగంత కరెక్షన్. అది కొద్దిగంత కరెక్షన్ ఎట్లా అంటే, ఇప్పుడు ఏదైతే ఈ వారం రోజుల నుంచి లేడీస్ కానివ్వండి సమాజం కానివ్వండి చాలా ముందుకు వచ్చింది. ఇంత ముందుకు వచ్చిన సమాజంలో మార్పు కోరుకుంటున్నప్పుడు దీన్ని బ్యాక్ పోకండి, ఇదే దాంట్లో ఇంకా ముందుకు వెళ్ళేసి ఇలా చేస్తే అవేర్నెస్ తీసుకొని రండి,
ఇలా మేము చేస్తాము అని ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొని ఉమెన్ కమిషన్ అండి ఎవరో నాకు తెలియదు అంటే అర్థం చేసుకోండి. ఎస్, ముఖ్యంగా మేడం దేవి గారు, మహిళా సంఘాలు మీరు అన్నట్టుగా ప్రతి వార్డులో ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాలి, అవి పనిచేసేలాగా ఉండాలి, మీలాంటి వాళ్ళలాగా ఉండాలి. అంటే ఆ గ్రామంలో నిందితులు ఎవరైతే బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారో బెయిల్ మీద, వాళ్ళ మీద కన్నేసి ఉంచటం, ఇటువంటి వ్యక్తుల మీద కన్నేసి ఉంచటం, మరి డబ్బుండి మదమెక్కి మరి అన్ని రకాలుగా చేసే వాళ్ళ మీద కూడా మీలాంటి వాళ్ళు, అంటే నేను ఇదంతా జరగాలని కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను మేడం. అలాగే సత్వరమైన శిక్షలు చాలా చాలా ముఖ్యమైనది. ప్రాసిక్యూషన్ ఇమీడియట్గా కంప్లీట్ అయిపోవాలి. ప్లీజ్ కన్క్లూడ్ విత్ ఇన్ వన్ మినిట్ మేడం. ఒకటండి, పరామర్శలు చేయడము చేయగొట్ట రెచ్చగొట్టడం అనే పనులు మానేయండి. పరామర్శ కాదు, అక్కడ బాధితులకు సంబంధించిన ట్రామా మేనేజ్మెంట్ సహకారము అందిందా లేదా, చట్టపరమైన చర్యలు తీసుకున్నారా లేదా ఎఫిషియంట్గా. రెండోది వస్తున్నా, చైల్డ్ అబ్యూస్ గురించి మనం డిస్కస్ చేయదలుచుకుంటే చైల్డ్ అబ్యూజ్ పోక్సో యాక్ట్ అది సెపరేట్ సబ్జెక్ట్ గా చేయాలి. మనము ఇన్ జనరల్ స్త్రీలకు సంబంధించిన అత్యాచారాలు, సెక్చువల్ అసాల్ట్ ని, చైల్డ్ అబ్యూజ్ ని ఒకే మీటర్ లో, అది కూడా ఇంత తక్కువ సమయంలో పూర్తిగా డిస్కస్ చేయలేము. దానికి అనేక కోణాలు ఉన్నాయి. తర్వాత విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది మీరు అన్నట్టుగా గతంలో మనకి ఇవి ఉండేవి, డోక్రా గ్రూప్స్ మీద జెండర్ ఎంఫసిస్ చాలా నడిచింది, జెండర్ యాక్షన్ కమిటీస్ ఏర్పడ్డాయి ప్రతి ఊర్లోనూ. అట్లనే ఇక్కడ మనకి మెప్మా గ్రూప్స్ ఏవైతే పట్టణాల్లో ఉన్నాయో వాటికి కూడా జెండర్ గ్రూప్స్ విజిలెంట్ కమిటీస్ గా, చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ విమెన్ ప్రొటెక్షన్ కమిటీస్ గా ఇవాల్వ్ అవ్వాల్సిన అవసరం, చేయాల్సిన బాధ్యత ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వం, నేను ప్రత్యేకించి నోరు విప్పి ఖచ్చితంగా చెప్తున్నా, టిఆర్ఎస్ ప్రభుత్వం ఈజ్ యాంటీ విమెన్ గవర్నమెంట్ అండి. అందుకని వాళ్ళు మొత్తం డోక్రా గ్రూపులు సమూహాలుగా ఏర్పడిన వీళ్ళందరినీ ఒక నామినల్ మార్జినలైజ్ చేసి పడేశారు. వాళ్ళు ఎవరైతే ఒక 20 ఏళ్ల కాలంలో సారా ఉద్యమం నుంచి ఇవాల్వ్ అయ్యి వచ్చి మేము చేయగలము అనుకున్న దశలోకి వచ్చిన ఆ కమిటీస్ ని కంప్లీట్ గా ధ్వంసం చేసి పెట్టారు. అందుకనే మీకు ఇవాళ వార్డు లెవెల్లో విజిలెన్స్ డైరెక్ట్ గా పోలీసింగ్ చేయడం పోలీసుల వల్ల కాదు, మీరు అన్నట్టు అక్కడ లోకల్ బాడీస్ ఉండాలి, లోకల్ గా పనిచేయాలి వాళ్ళు, వాళ్ళకి శిక్షణలు ఉండాలి. ఇది కేవలం మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి తయారవగలిగిన పరిస్థితి ఇక్కడ ఉంది. మనకి చాలా పవర్ఫుల్, దేశం మొత్తంలో పవర్ఫుల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి, అర్బన్ రూరల్. వాటిని ఎంపవర్ చేయకుండా వాటి చేతికి పౌర హక్కులు, అంటే పౌరులుగా వాళ్ళు చేయగలిగింది ఏంటి ఈ క్రిమినలైజేషన్ లో అనేది వాళ్ళ చేతికి ఇవ్వకుండా, వాళ్ళకి శిక్షణ ఇవ్వకుండా, వాళ్ళు పోలీసులు ఒక అలయన్స్ ఫామ్ కాకుండా ఈ ఈ విజిలెన్స్ అనేది, పిల్లల భద్రత అనేది సాధ్యం కాదండి. అది చాలా స్పష్టమైన విషయం. వీళ్ళు చైల్డ్ ఫ్రెండ్లీ, మేము విమెన్ ఫ్రెండ్లీ లేకపోతే పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నప్పటికీ వాళ్ళు పీపుల్స్ ఫ్రెండ్లీగా లేరు, చైల్డ్ ఫ్రెండ్లీగా కూడా లేరు. చైల్డ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటి అనేది కూడా శిక్షణ అక్కడ జరగడం లేదు. పోక్సో యాక్ట్ ఏంటి అని అడగండి వాళ్ళని, చెప్తారేమో ఎవరన్నా. కాబట్టి సెన్సిటివిటీ, పిల్లల విషయంలో ఎట్లా డీల్ చేయాలనే ఇన్సెన్సిటివిటీ ఏదైతే ఉందో అడుగడుగున ఈ కేసు డీల్ చేయటంలో కనపడింది. ఒక పంచనామా నడిపి తాళం బద్దలు కొట్టగలిగిన హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ, ఏసీపీ ఆర్డర్స్ వచ్చేదాకా వెయిట్ చేశారంటే ఏం చెప్పాలండి మన సెన్సిటివిటీ లెవెల్ ని? పసిబిడ్ట కనపట్టలేదని రోధిస్తుంటే వాళ్ళు, 4 గంటల జాప్యం అవసరం అండి తాళం బగలు కొట్టడానికి? ఇది ఒక భాగం. రెండోది, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది కూడా గ్లేరింగ్ గా ఒక చిన్న పాప, ఏ తప్పు లేని పాప మీద ఇది జరిగిన తర్వాత ఒక అవుట్రేజ్ రావడం వేరు. అసలు ఒక సమాజం, ఒక బస్తీ అంత యునైటెడ్ గా ఉందా? వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవటంలో వాళ్ళు అట్లా చేస్తున్నారా? అసలు బస్తీల్లో ఉన్న వ్యవహారాలు ఏంటి? వాళ్ళ బస్తీల్లో ఇందాక తాగుడు గురించి మాట్లాడినప్పుడు చెప్తున్నా, తల్లులు కూడా వాళ్ళ కొడుకులకి భయపడుతున్నారండి, తాగొచ్చి వీళ్ళు అర్ధరాత్రి చాలా గోలలు చేస్తున్నారని చెప్పి మేము మాట్లాడుతుంటే చెప్తున్నారు, ఊళ్ళో వాళ్ళ సంగతి పక్కన పెట్టండి అమ్మ, నా కొడుకే నేను భయపడే పరిస్థితుంది, నా కొడుకు వాడి దోస్తులు అనే దశ ఇవాళ ఇక్కడ బస్తీలలో ఉంది. వైలెన్స్ అనేది అనేక రకాలుగా నడుస్తుంది. పక్క వాళ్ళ మీద వైలెన్స్ చేయటమే కాదు, సొంత కుటుంబంలో కూడా ఈ వైలెన్స్ నడుస్తుంది. నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు అన్నట్టు చాలా కరెక్ట్ గా, మీరు అన్నట్టుగా ఎస్ఎస్జీస్ ఏవైతే ఉన్నాయో, మెప్మాస్ ఏవైతే ఉన్నాయో, వాటిని స్థానిక భద్రతా చర్యల కోసం వినియోగించుకోవడం అనేది, వాళ్ళకి వాళ్ళ సహకారం పోలీసులు తీసుకోవడం, వాళ్ళకి పోలీసులు చట్టపరంగా సహకరించడం అనేది ఖచ్చితంగా జరగాలి. రైట్ మేడం, బడ్జెట్లోను మనకుండే రాజకీయ జోక్యాల్లోనూ మనకుండే స్వతంత్రంగా పనిచెయ్యని పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు కనీస పక్షంగా ఇదన్న చేయగలగాలి. తర్వాత ఇంకొక విషయం స్పష్టంగా చెప్తున్నాను, సత్వర న్యాయం జరగాలనే పేరు మీద
దోషులకి వాళ్ళు అపీల్ చేసుకునే అధికారాలు నాశనం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. దీనికి సత్యం దీంట్లో దీంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేవు. సత్వర న్యాయం అంటే ఎన్కౌంటర్ చేయమని కాదు, ఆత్మహత్యలు ప్రేరేపించమని కాదు. లేదు 3 మంత్స్ లోపల శిక్ష వేయాలి, అప్పీల్ అప్పీల్ కూడా వెంటనే పరిష్కరించాలి, అది మేము కోరుకుంటాంది. డొమెస్టిక్ వయలెన్స్ కి 3 దాన్ని 90 డేస్ లో ఖతం చేయాలని ఉంటది. అట్లనే మీరు ఇంకా తగ్గించండి మేడం, ఇంకా తగ్గించండి. అది ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి రైట్ రైట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. 1 మినిట్ మళ్ళా ఒక చిన్న బ్రేక్ తర్వాత. రాజు చివరి వ్యక్తి కాదు, మొదటి వ్యక్తి కాదు. ఇంతకుముందు ఎన్నో సంఘటనలు భారతదేశం మొత్తం ఇటువంటి చూశాం. ముఖ్యంగా నిర్భయ తర్వాత నిర్భయ చట్టం తెచ్చుకున్నాం, దిశ తర్వాత దిశ చట్టం అంటూ ఒకటి తెచ్చుకున్నాం. కానీ అఘాయిత్యాలు ఆగిపోయాయా? అక్రమాలు ఆగిపోయాయా? ఈ మహిళల మీద ఇటువంటి అత్యాచారాలు ఆగిపోయాయా? చిన్న పిల్లని ముక్కుపచ్చలారని పిల్లల్ని కూడా చంపేయడం దేనికి తార్కాణం? ఎటువైపు మన సమాజం తీసుకెళ్తున్నాం? అంతేకాకుండా ఈవెన్ కులాల గురించి మాట్లాడకపోయినా ఒక విషయం మీరు చెప్పదలుచుకున్నాను. బ్రాహ్మణ కులంలో స్త్రీ మొత్తం సమాజంలో ఎస్సీని ఎలా చూస్తున్నామో అంతకన్నా హీనంగానే ఆ కులంలో చూస్తారు. అంటే ఏ కులంలోనైనా సరే అత్యంత హీనంగా చూడబడేది స్త్రీ. ఇప్పుడు పిల్లలకు కూడా ఇటువంటి ఎగబాకటం చాలా చాలా పొరపాటు. ఇది సమాజానికి మంచిది కాదు, భవిష్యత్తు కార్యక్రమానికి కాదు. ఒకప్పుడు పంజాబ్ నుంచి ప్రతి ఇంట్లో ఒక సైనికుడు ఉండేవాడు. పాకిస్తాన్ మాదక ద్రవ్యాలు సరఫరా చేసి ఇంటికొక క్రిమినల్ తయారు చేశారు. ఉడతా పంజాబ్ అనుకుంటా ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. అటువంటి స్థితికి తెలంగాణ ఏపీ రాకూడదని కోరుకుందాం. దయాకర్ గారు, యా ఇప్పుడు ఒకటి సోషల్ ఈక్వాలిటీ అనే దాని మీద అసలు మన దేశం చర్చ పెట్టట్లేదు సార్. ఒక చర్చ పెట్టట్లా చర్చ ఇంకా పరిష్కారం ఏం దొరుకుద్ది? నేను గత మే 20th యుఎన్ఓకు నా ఆర్గనైజేషన్ తరఫున ఒకటి రిక్వెస్ట్ పెట్టిన, భారతదేశంలో జెండర్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అది ఎక్కువగా ఉంది. మనం డర్బన్ సదస్సు తర్వాత చాలా పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పిండ్రు మన వాళ్ళు నాయకులందరూ కూడా, టాప్ టు బాటమ్, అంటే ఓసీ నుంచి ఎస్సీ ఎస్టీ వరకు కూడా. కానీ ఇక్కడ మానవ హక్కుల హననంలో స్త్రీ హక్కుల హననం మేజర్గా డిస్ట్రాయ్ అవుతున్నది. అది బ్రాహ్మణ స్త్రీ కావచ్చు, గిరిజన స్త్రీ కావచ్చు, బీసీ స్త్రీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ స్త్రీ కావచ్చు, స్త్రీ ఇంకా స్త్రీగానే ఉంది. ఇక్కడ మనం చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇప్పుడు దేవి లాంటి గారు కానీ, మన బృందాకరత లాంటి వారు కానీ, లేదంటే మన మేధా పాట్కర్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద జాతీయ స్థాయిలో ఒక మూమెంట్, చాలా మూమెంటం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న అకృత్యాల వెనుక ఉన్న క్రూరత్వం వెనుక కేవలం మనిషి మాత్రమే లేడు, మనిషి అనేటోడే లేడు. దానికి ప్రేరేపించే లక్షణం, దానికి మత్తు ఉంది, దానికి డబ్బు ఉంది, దానికి హోదా ఉంది, దానికి అధికారము కూడా ఉంది, కులం కూడా ఉంది. చివరగా మీరన్న కులం ఎప్పుడు భారత సమాజంలో ఉంటుంది, ఆ కులానికి వివక్ష ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే ఈ ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టాలంటే రాజ్యాంగ మామూలు కావాల్సిన అవసరం ఉంది. మాస్టర్ లా అంటే ఏంది, నీ కాన్స్టిట్యూషనే కదా. కాన్స్టిట్యూషన్ నుంచి ఏ డెరివేషన్స్ తీసుకుంటున్నారు మీరు? సబ్స్టిట్యూట్ లాస్ అంతా కూడా ఇప్పుడు స్టేట్స్ చేసుకున్న చట్టాలు కానీ, దిశ లాంటివి కానీ, లేకపోతే సెంటర్ చేసే నిర్భయ లాంటివి కానీ, ఇవి రిప్లికాగా లేవు. మహిళలని రక్షణ కల్పించాలనే ఒక చిన్న మ్యాగ్జిమ్, ఏ రకమైన రక్షణ? ఆర్థికపరమైన రక్షణ, సామాజిక రక్షణ, శారీరక రక్షణ, ఇలాంటివన్నీ కూడా ఎవరు డిస్కస్ చేస్తారండి? ఇప్పుడు అది చెప్తే ఇదో కొత్త ముచ్చట ఎక్కడ ఇదని. ఒక చిన్న విషయం, మనం పరిష్కార మార్గాలు దేవి గారు చెప్పారు. యా ఇప్పుడు డ్వాక్రా సంఘాలు కానీ, స్త్రీ శక్తి సంఘాలు కానీ, అంటే వాళ్ళంతా యూనిట్గా ఏర్పడ్డారు కాబట్టి ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోవడానికి అవకాశం అట్లీస్ట్ ఉంది కాబట్టి, ఆ ఊర్లో జరుగుతున్న సంఘటనలు కానీ ఏదైనా కానీ వాళ్లలో అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత లేదా జరగక ముందు కూడా వారి హెల్ప్ తీసుకోవచ్చు కదా మనం. డెఫినెట్గా ఒక మానసిక అవగాహన పెరిగిందండి పురుష సమాజంలో కూడా. ఇంతకుముందు పురుషుడు తన మస్తిష్కంలో ఉండే అహాన్ని అట్లనే కొనసాగించే స్థితి నుంచి ఈ ఎప్పుడైతే మహిళా చైతన్యం పెరిగిందో ఈ మధ్యకాలంలో అటు వచ్చింది. కానీ ప్రొటెక్షన్ బాధ్యత ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు మనం అడవిలో కొంతమంది ఉంటారు వాళ్ళు, ఏంది మన మన్యానికి ఇట్లా చుట్టూగా ఉండి ప్రొటెక్ట్ చేస్తారు మన్యాన్ని. మహిళలు వస్తే మహిళలు చేస్తారు, కరెక్ట్ కరెక్ట్. అదే ఊర్లో ఎవడైనా దొంగ వస్తుండంటే ఆ ఊర్లో యువకులో లేకపోతే పెద్దలో అంతా కూడా ప్రహార కాస్తారు. కానీ మహిళల సమస్య ఉంటే ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? పోలీసు కదా.
మనం అదేంది మహిళలకు పెద్ద ఒక వింగ్ కూడా పెట్టినాం ఏదో దాని పేరేందో ఉన్నది ఏది లేడీస్ పోలీసుది ఏమంటారు ఏదో సంథింగ్ అట్లా పెట్టిండ్రు. కానీ ఎక్కడ ఎక్కడ అనే దాని దగ్గర సమస్య మన దిశ దగ్గరనే తెలిసింది. కానీ పోలీస్ మాత్రమే చేస్తుంది, ప్రభుత్వం మాత్రమే చేయాలి అనే దానికంటే ఉమెన్ పోలీసింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఉమెన్ పోలీసింగ్ అనేది ఉండాలి. ఎప్పుడు వాళ్ళ సేఫ్ గార్డ్స్ రక్షించబడుతున్నాయా లేవా అనే ఒక ప్రొటెక్ట్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది, ఎస్, మీరు అట్లా ఏం చేస్తారు, రివ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఈ జిల్లాలో ఎన్ని మహిళా అత్యాచారాలు జరుగుతున్నాయి, లేదంటే మహిళల మీద అగాయిత్యాలు పెరుగుతున్నాయి, లేదంటే కొంతమేరకు బల ఏమంటాం దాన్ని మానసికమైన సంఘర్షణ కూడా కొన్ని ఉంటుంటాయి ఆధిపత్యం కొరకు. ఇప్పుడు ఏమంటారు వేధింపుల కేసులు, భర్త వేధింపులు ఇట్లాంటి వాటికి ఎట్లా చేసినరో మానిటరింగ్ ఉమెన్ కూడా అట్లా చేయాలి. ఉంది లేదా అంటే ఉమెన్ వారు అన్నట్టుగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉన్నాయి కదా, కాదు మహిళా ఏంది కమిషనే ఉంది, కానీ కమిషనే స్పందించట్లేదు. కాబట్టి సమాజం స్పందించాలి, మనలో మార్పు రావాలి. నా ఉద్దేశం అది, మనిషిలో మార్పు రావాలి. మనసుల్లో మార్పు రానప్పుడు, మనసుల్లో మార్పు రానప్పుడు నువ్వెంత చెప్పినా అది గోడకు చెప్పినట్టుగానే ఉంటుందని నా అభిప్రాయం. ఒకటి, డబ్బులు ఇచ్చి విక్టిమ్ను కొనుక్కోవడం అనేది మానుకోవాలండి వీళ్ళు, మెయిన్ ప్రభుత్వం. ఓకే, ఇవాళ బలవంతంగా 20 లక్షలు చెక్ ఇవ్వబోయారు, అది చాలా క్రైమ్. అది వాళ్ళని బలవంతంగా ఇవ్వడం అనేది కూడా నాకు అసలు, అంటే వ్యక్తిగతంగా కూడా కాకుండా సామాజికంగా ఏమవుతుందంటే, రేప్ జరిగిందంటే అక్కడ పోయి చెక్కి ముఖాన కొట్టడం అనేది వాళ్ళు చేసిన ఫస్ట్ క్రైమ్. ఎందుకంటే వచ్చి వాళ్ళకి కావాల్సింది న్యాయం, డబ్బు కాదు, డబ్బు కాదు. కోర్టులో అదే చేస్తున్నారు ట్రయల్ అప్పుడు, ఇప్పుడు బయట బహిరంగంగా చేస్తున్నారు. మీరు అమ్మాయి వాళ్ళకి ఏదైనా జరిగితే అమ్మాయికి, అమ్మాయే చనిపోయినాక మీ చెక్కు ఎవరి కోసం అని చెప్పేది, అది అసలు ఎట్లా ప్రొవోక్ చేస్తున్నారు మీరు అది? అంటే రేపు పొద్దున అందరు రేపు చేస్తుంటే అందరు పోయి చెక్కులు ఇస్తుందా గవర్నమెంట్? అది ఎక్కడి నుంచి న్యాయం? అది లాలో మాకు కావాల్సింది చట్టం స్ట్రిక్ట్గా చేయండి. మేమున్నాము అన్న వాయిస్ ఎందుకు రావట్లేదు? చెక్కు ముఖాన కొట్టి ఎర్లీ మార్నింగ్ పోవడం ఏంటి? అది మాత్రం కంపల్సరీ చేంజ్ రావాలి. ఏదంటే అమ్మాయికి నష్టపరిహారం ఏమైనా ఇస్తారా, లేకపోతే వాళ్ళ ఇంటికి ఆర్థిక సహాయం చేస్తారా వాళ్ళకి? అక్కడ రేప్ జరిగిన దానికి అంటే డబ్బులు ఇచ్చేస్తే అది అయిపోయినట్ట, అంటే సైలెంట్ అయిపోవాలా? సైలెంట్ అయిపోవాలా అంటే కేసులో కూడా సైలెంట్ చేపిచ్చేస్తారు. ఇంకో కోణం నేను అడుగుతాను మేడం మిమ్మల్ని, రాజు భార్య కానీ, రాజు పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ వాళ్ళు ఎటువంటి నేరం చేయలేదు. ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు తప్పు అని వాళ్ళది కూడా ఉంటుందండి, తల్లిది ఉంటుంది, తండ్రిది ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది. ఎందుకంటే వాడు అనేవాడు అడిక్ట్ అని చెప్పేది వాళ్ళే చెప్తున్నారు. డ్రింక్ చేస్తుంటాడు, ప్రభుత్వానికి చెప్పు ఉండాల్సింది, పోలీసులు డ్రింక్ చేస్తున్నాడు, వాడు ఒక మత్తులో ఉంటాడు, డ్రగ్స్ అడిక్ట్ అని కూడా వాళ్ళు కూడా అన్ని తెలుసు. తెలుసున్నప్పుడు వాళ్ళు అన్ని కాంప్రమైజ్ అవుతూ ఇన్ని రోజులు బతికారు. వాళ్ళు ఇన్ని రోజులు ఏంటంటే వాడు మంచోడు కాదు, అయినా వీళ్ళు లైఫ్ని కాంప్రమైజ్ అవుతూ బతికారు. వాడు బతుకున్నంత మాత్రంలో వీడికి ఏం, వీళ్ళకి ఏం మంచి చేసేవాడు నాకేం అర్థం కాలేదు. దాంట్లో ఏడుపులో, ఆ ఏడుపులో కాన్సెప్ట్ ఏంటంటే ఒక మంచివాడు చచ్చిపోతే ఊరంతా ఏడ్చిండ్రంటే అర్థం ఉంది, కానీ ఒక చెడ్డవాడు చచ్చిండంటే వాడి గురించి ఒక్కరు కూడా ఏడవద్దు. ఓకే మేడం, రైట్. మరి వచ్చిన బ్రేక్ తర్వాత దేవి గారు మాట్లాడతారు, కనుగోడు చేద్దాం. ఎస్, వెల్కమ్ బ్యాక్ దేవి గారు. రావాల్సిన మార్పులు, మహిళా సంఘాలు ఎంతో కొంత యాక్టివ్గా ఉండాలి. అంటే మహిళా సంఘాలు, ఎస్ఎస్జి మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఒక భాగం అండి. రెండోది మన ఎస్ఎస్జి గ్రూపులు వేరే భాగం. మీరు గనక గుర్తిస్తే 2000 నుంచి మొదలుపెట్టి ఎంపవర్మెంట్ ఆఫ్ ఎస్ఎస్జిస్ పేరు మీద జెండర్ కమిటీస్ ఏర్పాటైంది గ్రామ స్థాయిలో. వాళ్ళు దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు, అంటే విభజనకి సంబంధించిన ఉద్యమాలు ప్రారంభం కాకముందు, వాళ్ళు విపరీతంగా యాక్టివ్ గా ఉన్నారు. పోలీసులతో కూడా తగాదా పట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు విమెన్ ఇష్యూస్ మీద. అది ఈ మధ్య కాలంలో గత 7-8 ఏళ్ల నుంచి కంప్లీట్ గా అంటే ఒక 20 సంవత్సరాలు అది పూర్తిగా ఈ 7-8 ఏళ్లలో అసలు వాళ్ళని పక్కన, నేను ఇదా చెప్పాను, మార్జినలైజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని గ్రామాల వారీగా జెండర్ కమిటీస్ ఏర్పాటు చేయండి. వాళ్ళు ఒక సివిల్ సొసైటీగా, వాళ్ళు ఎట్లా ఒక పౌర సంఘంగా, వాళ్ళు ఎట్లాంటి కంప్లైంట్లు ఇవ్వగలరు, వాళ్ళు ఏ విషయాల మీద డీల్ చేయొచ్చు,
వాళ్ళు కౌన్సిలర్ గా ఎట్లా వ్యవహరించవచ్చు, తద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ మీద డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించిన కొన్ని బరువుల్ని వాళ్ళు ఎట్లా తగ్గించగలరు, చట్టాలు డొమెస్టిక్ వైలెన్స్ సివిల్ యాక్ట్ క్రిమినల్ యాక్ట్ కి మధ్య ఉండే తేడాలు ఎట్లా చెప్పగలరు, అట్లాగే బాధితుల్ని అంటే సెక్చువల్ అసాల్ట్ కి సంబంధించిన బాధితులు వాళ్ళ పిల్లలు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు వీళ్ళకి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఏముండాలి, అది గ్రామ పంచాయతీ స్థాయిలో సిఎల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ వాటిని బలోపేతం చేయడం ద్వారా ఈ రెంటికి లింకేజెస్ పెట్టడం ద్వారా చైల్డ్ ప్రొటెక్షన్ ని ఎట్లా నడపాలి. దీని మీద నాకు గుర్తుండి 15 ఏళ్ల క్రితం యూనిసెఫ్ పెద్ద క్యాంపెయిన్ నడిపితే సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ చిల్డ్రన్ మీద, తర్వాత దీని మీద కూడా అంటే సిఎల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ని బలోపేతం చేయడం ఎట్లాగా, వీటిని స్థానిక సంస్థలతో లింక్ చేయడం ద్వారా మనం ఎట్లాంటి భద్రత పిల్లలకు కల్పించగలం అనేది. సేఫ్ స్కూల్ నెట్వర్క్, ఇప్పుడు సేఫ్ స్కూల్స్ అనేవి ఒక కాన్సెప్ట్ గా వచ్చినప్పుడు కరోనాకి ముందు తెలంగాణ ఎస్సీఆర్టీ ఒక కోర్సు డిజైన్ చేసింది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, హైదరాబాద్ సిటీ పోలీసు డ్రగ్ అడిక్షన్ సబ్స్టెన్స్ అబ్యూస్ మీద బ్యూటిఫుల్ మోడల్ ఒకటి వాళ్ళు మాడ్యూల్ ఒకటి తయారు చేశారు. సరే దాన్ని ఎక్కడ నేర్పారా, ఎవరికైనా చెప్పారా, దాచిపెట్టుకున్నారా, అది వేరే సంగతి. కానీ ఇక్కడ పాఠశాలలన్నింటినీ సేఫ్ స్కూల్స్ గా మార్చాలి అనే విషయం మీద, అట్లనే టీచర్స్ కి ఒక ట్రైనింగ్ ఇవ్వాలనే దాని మీద ఎన్సీఆర్టీ గైడెన్స్ తో ఒక ఇనిషియేషన్ జరిగింది. కానీ అది మళ్ళీ పడుకుంది, అంటే చట్టం వచ్చిన 8 ఏళ్ళకి జరిగినప్పటికీ ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైంది. అది ఎంతవరకు కొనసాగుతుంది అనేది ప్రభుత్వం మీద ఆధారపడుతుంది. ఒకటి, ప్రభుత్వం ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని క్షేత్రస్థాయి వరకు అమలు చేయడానికి అవసరమైన చర్యలన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని తీరాలి. అవి జరగడం లేదు ఎక్కడ. కాబట్టి ప్రభుత్వం బాధ్యత ఎంత అంటే, ఒక పౌర సమాజం పిల్లలకి సంబంధించిన చట్టాన్ని ఆమోదించడానికి అవసరమైన వాతావరణం ఏర్పాటు చేయడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతే. ఇది నేను చెప్పలేదు, వర్మ కమిషన్ చెప్పింది. ఆ పని ఎవరన్నా చేస్తున్నారా అన్న దగ్గరే ప్రభుత్వాన్ని నిలదీయాల్సి వస్తుంది. తర్వాత దీర్ఘకాలిక చర్యలు అనేవి అసలు ఏ ప్రభుత్వం జాబితాలో అన్నా ఉన్నాయా, పిల్లల ప్రొటెక్షన్ దీర్ఘకాలికంగా ఎట్లా చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అంటున్నారు, మనం చూసాం చెన్నైలో స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉపాధ్యాయుడు ఆన్లైన్ అబ్యూజ్ కి పాల్పడినప్పుడు వాళ్ళు మొత్తంగా అన్నిటి మీద చర్యలు తీసుకున్నారు. ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఎక్కడ పెట్టాలనే దాని మీద వాళ్ళు పెద్ద డిబేట్ జరుపుతున్నారు. ఒక ఒక్క ఒక ఇన్సిడెంట్ ఆధారంగా మొత్తం అన్నిటి మీద మనం ఏ రకమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి అనే ఇనిషియేషన్స్ ప్రభుత్వాలు తీసుకోవాలి. దాంట్లోకి ప్రజల్ని రోపిన్ చేయాలి. ఆ రోపిన్ చేసే ప్రయత్నం జరగకుండా అన్ని మేమే చేస్తాం, మేము సూపర్ హీరోస్, మీరు ఇవాళ ఒక కామెంట్ చూసుంటారు. ఆ కామెంట్ ఏంటంటే, ఆయన అదేదో సినిమా డైలాగ్ అనుకుంటాను, ఆయన మౌనంగా ఉన్నాడంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి అని ఎవరో ఒక అధికార ప్రతినిధి అంటే, ఇలా నోరు బారేసుకుంటే మంత్రి నోరు బారేసుకుని ఈయన నోరు బారేసుకుని అసలు వాళ్ళు ఏం ఒంటి మీద సోయుండి మాట్లాడుతున్నారో, బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నారు లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటిది సినిమానా, ఈయన పోయి పిస్టల్ పట్టుకుని కాలుస్తుంటాడా, రైల్వే ట్రాక్ మీద ఈడ్చి చంపేస్తుంటాడా, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, అసలు చట్టవిరుద్ధంగా మాట్లాడుతున్నా అనే విషయం వాళ్ళకి అర్థమవుతుందా. కాబట్టి ఇంత బాధ్యతారహితమైన వ్యవహారాలు మానేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేసి కాంక్రీట్ గా నిర్దిష్టంగా ఏం చెయ్యాలి అనే దాని మీద కనీసం ఒక చర్చ మొదలు పెట్టండి, ఒక ఆరోగ్యకరమైన చర్చ మొదలు పెట్టండి. మేము ప్రభుత్వాలను కానీ రాజకీయ పక్షాలను కానీ విమర్శిస్తున్నామంటే ఒకటే మాట్లాడుతున్నామంటే, అది మాకు మీరేంటి, మీరు ఎట్లా అధికారం పొందుతారు నాకు అనవసరం. మీరు స్త్రీలు పిల్లలకి బడుగు వర్గాలకి మీరు న్యాయం చేయడం ద్వారా మీరు అధికారం పొందండి, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. న్యాయం చేయడం ద్వారా పొందండి, మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అసలు ఆ చర్యల వైపు మీరు వెళ్ళలేదు, కంటి తుడుపు చర్యలు. అద్దంకి దయాకర్ గారు బ్రేక్ లో మాట్లాడుకున్నాం మేడం, మేము అంటే రాజకీయ నాయకులు కూడా దీనికి ఎలాగైనా చట్టాలు చేయాలి, సమాజంలో మార్పులు తీసుకురావాలి, దానికి ఒక వేదిక కల్పిస్తా ఉన్నారు. లాలో కూడా రావాలి అంటే, ఇప్పుడు మనము జుడికేచర్ అనలేం చేయబట్టి బహిరంగంగా కొన్ని సమస్యలు ఉన్నాయి జుడికేచర్ లో కూడా. మేడం తప్పకుండా తప్పకుండా చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం ఆసన్నమైంది. దయాకర్ గారు, ఆయన రాహుల్ గాంధీ వెళ్ళి ఆ శ్మశాన వాటికలో ఒక పూజారి ఇంకొక గ్యాంగ్ రేప్ కంపెనీ కలిపి గ్యాంగ్ రేప్ చేసి చంపిన బాలిక విషయంలో తల్లిదండ్రుల్ని ఓదార్స్తున్న ట్వీట్ వాళ్ళ ఫోటోతో చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదండి,
ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది మీద ఈ బిడ్డ పేరుని ఈ బిడ్డ చిత్రాన్ని బహిరంగపరిచిన చేయకూడదు మేడం. మేడం మేడం ఇంకొకటి ఇంకొకటి దేవి గారు, ఇప్పుడు నేనే పోలేదు. వాస్తవంగా మనం చట్టాన్ని గౌరవించాలి కాబట్టి, కానీ ఒక బంజారా బిడ్డ కన్యాయం జరిగితే నువ్వు పోలేదు అని చెప్పి దేవి గారు దేవి గారు నేను కన్క్లూడ్ చేద్దాం ప్లీజ్. యా మీరు అన్నది వాస్తవం దేవి గారు, మీరు అన్నది కన్క్లూడ్ చేద్దాం. యాక్చువల్ గా కొన్ని మీడియా ఛానల్స్ మేడం, ఫ్రంట్ మీడియా వాళ్ళు, ఒక్క నిమిషం, అంటే ఫ్రంట్ మీడియా వాళ్ళు ఎవరు కూడా ఈ అమ్మాయి గురించి మాట్లాడలేదు, అమ్మాయిని చూపించలేదు, వాడు రాజును చూపించలేదని చాలామంది అన్నారు. మీరన్న సెక్షన్కి ఆలోచించి చట్ట ప్రకారం ప్రసారం చేయకూడదు కాబట్టి, ఫోటోలు చూపకూడదు కాబట్టి మనం చూపలేదు తప్ప ఈ సంఘటన మీద డెఫినెట్గా. ఒక్కటి సామాన్యం, జస్ట్ 30 సెకండ్స్ అంతే. ఈరోజు నిజంగా కూడా మన స్టేట్ మీడియా మీద, మీన్స్ టూ స్టేట్స్ అంటే తెలుగు మీడియా మీద ఒక విమర్శ ఉంది. ఆత్మపరిశీలన చేసుకోవాలి డెఫినెట్గా, తప్ప వాస్తవం పక్కన పెడితే. నేను ధరమ్ తేజ్కు పాపం యాక్సిడెంట్ అయింది, తను బాధల్లో ఉన్నాడు, చూపించాల్సిందే, కాదనలేము. అట్ ద సేమ్ టైం ఇంత పెయిన్ఫుల్ యాక్టివిజంలో మీరు కనీస బాధ్యత ఉండాల్సిన పరిస్థితి ఉన్నది అనేది ప్రతి ఒక్కరు. నేనేదో వేగంగా కామెంట్ చేయాలి, మీరందరూ నాకు మిత్రులే. యాక్సెప్టింగ్ మీరందరూ మమ్మల్ని మా వెంట ఉండి మా వార్తలు ప్రసారం చేసిన వాళ్ళే. అది మూమెంట్లో కావచ్చు, నాన్ మూమెంట్లో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, బట్ సంథింగ్ యాక్సెప్టెడ్ సార్. అది ఒకసారి ఆలోచించాలి. విజ్ఞప్తి, మీరు ఫోర్త్ స్టేట్ మీద ఉన్న గౌరవం ఇప్పటికైనా సరే బయటకు వచ్చి తరువు పెట్టుకున్న పరదాం తీయమని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ దయాకర్ గారు, మేడం గారు, దేవి గారు, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ టాప్ స్టోరీ, మళ్ళీ రేపు కలుసుకుందాం.